జిల్లా ఆరి వైశ్య. Thank you.
Yeah.
Yeah.
కొంతసేపట్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కల్వకుంట్ల గంట గారు ఇచ్చేస్తారు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు తెలంగాణ రాష్ట్రంలో ఆర్య వైశ్యులను ముందుకు నడిపిస్తున్న గౌరవనీయులు శాసనసభ సభ్యులు శ్రీ గంగాధరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా సమాహానం పొందుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవ మేయర్ శ్రీమతి ఆవుల సుజాత గారిని వేదిక మీద రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గుప్త గారిని వేదికపై సమాహానం పలుకుతున్నాం. అలాగే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీమతి గడ్డం సుందరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ శ్రీమతి బిక్కిరి సుష్మా వెంకట్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సమాహానం పలుకుతున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు శ్రీమతి ఉప్పల శారదగుప్త గారిని వేదిక పైకి రావాల్సిందిగా స్వాగతిస్తున్నాం. అలాగే ఈ వేదికకు ఆత్మీయంగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ ముఖ్య సలహాదారులు శ్రీ గబ్బుల బాలయ్యగుప్త గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే నిజామాబాద్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ మోటూరు దయానంద గుప్త గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నిజామాబాద్ ఆర్య వైశ్య సంఘం పట్టణ మాజీ అధ్యక్షుడు శ్రీ అరవపల్లి పురుషోత్తం గుప్త గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే నిజామాబాద్ పోలింగ్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ కోలారా గుప్త గారిని వేదికపై వచ్చి యాసలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే నిజామాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ ముక్కా దేవేంద్ర గుప్త గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కామారెడ్డి జిల్లా ఆదివేశ మహాసభ అధ్యక్షుడు శ్రీ యాదవ నాగేశ్వర గుప్త గారిని వేదికపైకి రావాల్సిందిగా సమాహానం పలుకుతున్నాం. అలాగే శ్రీ వాసవ సరస్వతి దేవస్థానం డైరెక్టర్ శ్రీ మూల నాగకృష్ణ గుప్త గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గౌరవ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు శ్రీ కొత్తగల్ కిషన్రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ వాసవ డైరెక్టర్ గౌరవనీయులు శ్రీ గద్దె రాజ్కుమార్ గుప్త గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఈగ గంగారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కాశీ సత్యనారాయణ సంఘం హడే కమిటీ మెంబర్ శ్రీ బచ్చు విలాస్ గుప్త గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ గప్పా శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సమాహానం పలుకుతున్నాం. శ్రీ గప్పా శ్రీనివాస్ గారు. అలాగే నిజామాబాద్ మండల ఆదివేశ సంఘం అధ్యక్షుడు శ్రీ చిరుర శ్రీనివాస్ గుప్త గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే నిజామాబాద్ మార్కెట్ డైరెక్టర్ శ్రీ మాధవాని శ్రీధర్ గుప్త గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి ఆర్య వైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు శ్రీ ఉపలక్ష భూపలిక గుప్త గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ కటికా పరమేశ్వర దేవాలయ కమిటీ అధ్యక్షుడు శ్రీ కొండ వీరశేఖర్ గుప్త గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆర్య వైశ్య సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీ గడ్డవాడ హనుమంతరావు గుప్త గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఆర్య వైశ్య సంఘం పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ చిటిమిల హరిప్రసాద్ గుప్త గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. డివిజన్ 47 కార్పొరేటర్ శ్రీమతి కాపర్తి సుజాత శ్రమం గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే వైశ్యభూషణ కమిటీ అధ్యక్షుడు శ్రీ మహాజన్ సుదర్శన్ గుప్త గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కార్యక్రమానికి ఇచ్చేసిన బంగారు నవనీత గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ పెద్ద సాయిబాబు గుప్త గారు శ్రీ 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 నగరేశ్వర దేవాలయ అధ్యక్షుడు వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆర్య వైశ్యుల సంఘం శ్రీ పార్శ్వాత్మారావు గుప్త గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అమృతలక్ష్మి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వ్యవస్థాపక శ్రీ గట్టు డాక్టర్ గట్టు మధుసూదన్ గుప్త గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే డిసిసి డైరెక్టర్ శ్రీ గజవాడ జయపాల్ గుప్త గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ శాశ్వత చైర్మన్ పాల్ల రాపడుకు శ్రీ బచ్చు పురుషోత్తం గుప్త గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే జిల్లా గోల్డెన్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ పాల్వే లక్ష్మీకాంత గుప్త గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎన్విఆర్ షాపింగ్ మాల్ అధినేత శ్రీ పద్మ శివప్రసాద్ గుప్త గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గోదన్ మండల కన్వీనర్ శ్రీ కొత్త రవీంద్ర గుప్త గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రముఖ వ్యాపారవేత్త
శ్రీ ఉప్పల నమ్మదేవ గుప్త గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మచ్చంట అసోసియేషన్ అధ్యక్షులు గొప్ప శ్రీనివాస్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జిల్లా పొరుగు అధ్యక్షులు శ్రీ మోటూరు బాలకృష్ణ గుప్త గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జిల్లా మరో మాజీ అధ్యక్షుడు శ్రీ బచ్చురామ గుప్త గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ నారా నందకుమార్ గుప్త గారు మాజీ జిల్లా అధ్యక్షులు వారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పూల వంతరి గారు మున్సిపల్ కౌన్సిలర్ ఆర్మూర్ వారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నిజామాబాద్ నగర కార్పొరేటర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వేదికపై వచ్చి ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. కార్పొరేటర్లు అందరూ అయితే వేదికపైకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నిజామాబాద్ నగర కార్పొరేటర్లందరినీ అయితే సెంటర్ కూడా పేరు పేరు వారిని ఆహ్వానిస్తూ వేదికపై వచ్చి ఆశీర్వాదం కావాల్సిందిగా. ఇంకా పెద్దలు కొత్తగా కిషన్ రావు గారు ఇచ్చేసారు, వారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నార్ల సురేష్ గుప్త గారు మార్కెటింగ్ అప్లై చేసిన బాన్స్వాడ వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇంకా ఈ వేదికకు రావాల్సిన అతిథులందరూ కూడా కొద్దిసేపట్లో వారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ శ్రీ దిగాల మహేష్ గుప్త గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇంకా అతిథులందరూ కూడా కొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు. మరి కార్యక్రమాన్ని జ్యోతి ప్రకాశంతో దీపారాధనతో ముందుకు తీసుకెళ్ళా పెద్దలు మంత్రివర్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, అలాగే వేదికపై ఆశీర్వైన పెద్దలందరూ కూడా ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అజ్ఞానం నుండి జ్ఞానం వైపు పయనించడమే అభివృద్ధి. మరి దానికి సంకేతంగా జ్యోతి ప్రకాశన కార్యక్రమాన్ని పెద్దలందరి అమృత హస్తము మీదుగా జరుగుతున్న సందర్భం ఇది. శాస్త్రసభ్యులు శ్రీ జిగాల గణేష్ గుప్త గారు పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతించారు. మరొక కరతాళములతో ఈ విషయానికి మనం సంబంధిస్తున్నాం. శ్రీ జిగాల గణేష్ గుప్త గారిని అలాగే శ్రీ స్థుతి చేయడానికి డాక్టర్ ముచ్చల పద్మజా సురేష్ గారి బృందాన్ని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నారు. ప్రసన్న వదనం జాహే సర్వ విఘ్నోమ శాంతయో గదానన మగర్నిశం అనేక దంత భక్తానాం ఏక దంత ఉపాస్మహే ఏక దంత
చేసుకున్నా. ఈ కార్యక్రమానికి మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ నాగేశ్వర్ గారు ఇచ్చేశారు వారి వేదిక. హలో, నేటి నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రమాణ స్వీకరించడానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా గారు, ఎమ్మెల్సీ గంగాధర్ రావు గారు, రాజేశ్వర్ గారు, రాజశేఖరన్ గారు, అలాగే రాష్ట్ర మహాసభ ప్రధాన కార్యదర్శి మిత్రుడు వెంకటేశ్వర్లు గారు, నిజామాబాద్ మేయర్ సోదరిమణి ఆకుల విజేత గారు, అలాగే మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చిన ఎంపీపీ అధ్యక్షురాలు మౌనిక గారు, నిజామాబాద్ కార్పొరేటర్ సుజాత గారు, అలాగే మహిళా అధ్యక్షురాలు తెలంగాణ ఆర్గనైజ్ మహిళా అధ్యక్షురాలు ఉప్పల శారదా గారు, ఇంకా వేదిక పడిన కార్పొరేటర్స్ అందరికీ, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అన్నగారు కోరేటి దామోదర్ గుప్తా గారికి, అమర్నాథ్ గారికి, వేడిపల్ల గణేష్ గుప్తా గారికి, ఆర్య వెంకటేష్ గారికి, ఇరుకుల రామకృష్ణ గారికి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు యాద నాగేశ్వరరావు గుప్తా గారికి, వేదిక పడిన పెద్దలందరికీ, వేదిక ఉన్న నిజామాబాద్ జిల్లా అన్ని మండలాల నుంచి వచ్చేసిన ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకు, వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, సోదరి వాళ్ళందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలుపుతూ, మరి ఈరోజు నిజామాబాద్ మహాసభ అధ్యక్షుడిగా పెద్దలు, గౌరవనీయులు బిగాల కృష్ణమూర్తి గుప్తా గారు ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య బౌద్ధులకు, మిత్రులందరికీ, స్నేహితులందరికీ, ప్రశ్నించులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, కవి ఏదైనా రీతిలో ఇంత చక్కగా ఆర్యవైశ్య మహాసభ నుండి నేను మీ అందరికీ గుర్తు చేస్తూ, ఎందుకంటే అన్ని కార్పొరేషన్లు వస్తున్నాయి. అధ్యక్ష కార్యదర్శి కోచారి గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ కింద వరుసలో నిలబడాల్సిందిగా కోరుతున్నా. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ ఇమ్మడి హరిబాబు గుప్త గారు, కోశాధికారి శ్రీ కన్న సంతోష్ కుమార్ గుప్త గారు వేదికపైకి రావాల్సిందిగా, ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే వాసవి సేవాదళ అధ్యక్షుడు శ్రీ మాదాని శ్రీధర్ గుప్త గారు, ప్రధాన కార్యదర్శి మామిడి సంతోష్ గుప్త గారు, కోశాధికారి గాంధారి సిటీ పొలిటికల్ వింగ్ అధ్యక్షుడు శ్రీ మార ప్రభు గుప్త గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ మొన్ని సూర్యకుమార్ గుప్త గారు, కోశాధికారి శ్రీ గంధే శ్రీనివాస్ గుప్త గారు ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా వారిని కోరుతున్నాం. చేయాల్సిందిగా చేయడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే సిటీ వాసవి సేవాదళ అధ్యక్షుడు శ్రీ పూర్ణ దయానంద గుప్త గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ దీకొండ యశ్వంత్ గుప్త గారు ఆహ్వానిస్తున్నాం. అలాగే ముఖ్యమైన ఉంటారు మిగిలిన అనుబంధ విభాగాల శక్తి కార్యదర్శి మహిళా అధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి ప్రెషర్ కూడా దయచేసి సేవలు కావాలి. ఓపికగా నిశ్శబ్దంగా ఉండాలని మనం చేస్తా ఉన్నాను. దయచేసి ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళందరూ కూడా మీ యొక్క రైట్ హ్యాండ్ ముందుకు రండి. ఇప్పుడు మీరందరూ కూడా తెలంగాణ చెప్పండిగా ఎదిగిన నేను నా ఈ పదవి ఛాయశక్తుల
శ్రేయస్సుకు దాని అనుసరించి రాగద్వేషాలకు అతీతంగా మనస వాచ కర్మన పాటుపడతానని సభాముఖంగా శ్రీ శ్రీ నగరేశ్వరు సాక్షిగా శ్రీ వాసవి మెల్లికా పరమేశ్వర సాక్షిగా ప్రమాణము చేయించున్నాను. థ్యాంక్ యూ. అందరికీ మళ్ళీ నేర్పిస్తాం. సన్మానాలు అందమ్మా ప్లీజ్. థ్యాంక్ యూ. దయచేసి శుభస్థానాల్లో మనం కూర్చోవాలి ప్లీజ్. ప్రమాణ స్వీకారం పూర్తయింది. మనమంతా చప్పట్లతో వారి గొప్ప బల సీట్లలో ఆసనం కావాల్సిందిగా కోరుతున్నా. ప్రైవేట్ వాళ్ళు తర్వాత చెప్పాలంటే కాబట్టి దయచేసి మా సూచన మార్చవలసిందిగా పదే పదే విజ్ఞప్తి. ఓన్లీ సన్మానాలు నిజామాబాద్ మహాసభ తరఫున మాత్రమే. ఎవరైతే ప్రయత్నం చేశారో వారికి మాత్రమే మహాసభ తరఫున తర్వాత సన్మానాలు చేయాలని చెప్పేసి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. కార్యక్రమానికి ఆనందంగా ఉంటుందని చెప్పేసి దయచేసి కుటుంబ సభ్యులు మిగతా బంధుమిత్రులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఇగారి కృష్ణమూర్తి గారికి వారి కార్యవర్గానికి కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈనాటి పెళ్లి కుమారుడు నా చిన్ననాటి స్నేహితుడు 1962 నుంచి 1965-66 వరకు నిజామాబాద్లో ఒకటే క్లాస్లో చదువుకొని ఈరోజు నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభకు నూతన అధ్యక్షులుగా ఎన్నుకోబడినటువంటి నాకు అత్యంత మిత్రుడు గౌరవనీయుడు శ్రీగాల కృష్ణమూర్తి గారికి, నాకు పుత్ర సమానుడు స్థానిక శాసనసభ్యులు సహచరుడు గౌరవనీయుడు శ్రీగాల కన్నెల చిత్త గారికి, మరొక బిడ్డ గౌరవనీయులు విదేశాల్లో ఉంటూ మన తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలను ఇతర దేశాల్లో కూడా చాటి చెప్పుకున్నటువంటి గౌరవనీయులు దిగాల మహేష్ గుప్త గారికి, మన కన్వీనర్ పూల సురాకర్ గుప్త గారికి, రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీమరవాలి లక్ష్మీనాథ గుప్త గారికి, గౌరవ శాసనమండలి సభ్యులు వి గంగాధర్ గౌడ్ గారికి, కె రాజేశ్వరరావు గారికి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధ్యక్షులు గౌరవనీయులు కోలేని రాఘవర్ గుప్త గారికి, రాష్ట్ర హస్తకళ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు గౌరవనీయులు బొల్లం సంపత్ కుమార్ గుప్త గారికి, మన నగర మేయరు
కోటరమణి ఆగ్ర సుజాత గారికి, కామరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ సోదరమణి పింపిరి వెంకట గారికి, రాష్ట్ర బీజేపీ కేంద్రాలు సోదరమణి శ్రీమతి ఉప్పల శారదగుప్త గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ ధనపాల సురణ గుప్త గారికి వేదిక మీద ఆశీర్వదించినటువంటి ఆర్యవైద్య పెద్దలకు, ప్రతినిధులకు, ఈ సమావేశానికి హాజరైనటువంటి ఆర్యవైద్య కుల పెద్దలకు, సోదరి సోదరులకు, ప్రెస్ కు మీడియాకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా నాకు అత్యంత స్థానికులైనటువంటి కృష్ణమూర్తి గారు నిజామాబాద్ జిల్లా ఆర్యవైద్య సంఘ అధ్యక్షులుగా ఎన్నుకోబడినటువంటి శుభ సందర్భంలో వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారితో పాటు ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులకు నా పక్షాన, ప్రభుత్వ పక్షాన పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. ఇది ఒక రాజకీయ వేదిక కాదు. మా పుత్ర సమానమైనటువంటి గణేష్ గారు నాకు కాకాను పిలుస్తాడు, కాకా నువ్వు రావాలి, నీ చిన్ననాటి స్నేహితుడు జిల్లా ఆర్యవైద్య సంఘ అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు, ఈ ప్రమాణ స్వీకారానికి రావాలని నన్ను ఆహ్వానించినటువంటి గణేష్ గుప్త గారికి, మహేష్ గుప్త గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. మా సెక్యుల్ గారు కూడా వచ్చారు, ఇప్పుడే ఒక యువకులాగా డ్రెస్ చేసుకొని వచ్చారు, గుర్తుపడతలేదు బోధన శాస్త్ర సభ్యులు. సండే అని వల్ల సండే మనారా. ఈరోజు ఇది గొప్ప సభ. కృష్ణమూర్తి గారు నేను దాదాపు ఒక నెల ఎక్కతక్క ఒకటి వయసు, వారి మంచితనం, వారి ఆప్యాయత కేవలము ఆర్య వయస్సులే కాకుండా వారికి నమ్ముకున్నటువంటి ప్రతి వ్యక్తికి ప్రేమను, అభిమానాన్ని ప్రసాదించేటువంటి వ్యక్తి మా కృష్ణమూర్తి గారు. ఒక మంచి వ్యక్తిని కొత్తగా ఏర్పడినటువంటి నిజామాబాద్ జిల్లాకు అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను. ఇది ఒక గొప్ప సందర్భం. నేను మాట్లాడటం లేస్తుంటే మా కిస్తాన్ అంటున్నాడు, నువ్వు చెప్పేయు, మా వాళ్ళు ఏది అడిగినా ఇస్తాను చెప్పేయు, ఇద్దరం కలిసి ఇస్తాం అని మా కిస్తాన్ చెప్తా ఉన్నాడు. లక్ష్మి దగ్గర ఉన్న తర్వాత నాకు చెప్పడం ఇబ్బందా? కృష్ణనే నా దగ్గర ఉన్నాడు, తప్పనిసరిగా మీ నాయకత్వంలో నిజామాబాద్ జిల్లా ఆర్య వైశ్య సోదరుల యొక్క అవసరాలు, వాళ్ళు పేదలు కావచ్చు, ఉన్నవారు కావచ్చు, మీకు మీ మీద నమ్ముకున్నవారు కావచ్చు, ఎవరైనా సరే మీరు నేను కలిసి ఆర్యవైశ్య కుల పెద్దలకు, ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి సోదరి సోదరులకు మనిద్దరం కలిసి వారి యొక్క ఏ సహకారం కోరినా ఇవ్వడానికి నేను మీరిద్దరం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంలో తెలియపరుస్తా ఉన్నాను. సహజంగా తన పని తాను చేసుకుంటూ ఇతరులకు చేయి దాపకుండా
వారు పేదవారైనా ఉన్నవారైనా కోటీశ్వరులైనా ఎవరికి ఆధారపడకుండా ఎవరికి చేజాపకుండా తన పని తను చేసుకొని గౌరవంగా బతికేటువంటి కులం ఏదైనా ఉందంటే అది ఆర్యవైశ్య కులం అని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను. వారు పేదాది పేదమంతి కావచ్చు, చిన్న దుకాణం పెట్టుకుని బతకచ్చు, కానీ ఎవరిని కూడా పల్లెత్తి మాట అనేటువంటి వర్గం కాదు ఇది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తన పని తనేదో చేసుకుంటూ కష్టపడుతూ తాను బతుకుతూ ఇతరులను బతికించేటువంటి కులము ఆర్యవైశ్య కులం అని చెప్పేసి కూడా మనం చెప్తా ఉన్నాము. అందుకే మీ పట్ల ఎవ్వరికి ద్వేషం ఉండదు, ఎవ్వరికి కోపం ఉండదు. ఏ పాప వాళ్ళంతా వాళ్ళు బతుతారా, వాళ్ళ బతుకు వాళ్ళు బతుతారు, వారు ఎవరికి నష్టపరిచినట్లు కాదు, ఎవరికి కష్టపరిచినట్లు కాదు, కష్టపెట్టినట్లు కాదు. ఇంకా అవసరమైతే 10 రూపాయలు అవసరమైతే సాయం చేసేటువంటి వ్యక్తులు కాబట్టి ఎవరు ఇబ్బంది వ్యక్తులు కాదన్న పేరు కేవలం మీకే ఉందని అది గొప్ప విషయం. ఆ సందర్భంతో ఈరోజు గణేష్ గుప్తా గారు తన తండ్రి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఇంత గొప్పగా జరుపుతున్నారు. నేను ఇంకా కాసేపు ఉండాల్సింది. నా దగ్గర 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి నా పర్సనల్ అసిస్టెంట్ పిఏ, ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా ఇప్పుడు బరిలో ఉంది. అందరూ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము పోయిన తర్వాత నా ఫంక్షన్ మొదలవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో నేను వెళ్ళక తప్పలేదు. అయినప్పటికీ మా మహేష్ గారు, గణేష్ గారు ఇద్దరు రామలక్ష్మణ్ లాంటి వాళ్ళు, ఈయన దశరథ మహారాజు, ఇద్దరు మంచి బిడ్డలను అన్నటువంటి మా అన్న కృష్ణమూర్తి గారు అదృష్టవంతుడు, బంగాళాంటి బిడ్డలను ఒకతను శాసనసభ్యుడిగా ప్రజాప్రతినిధిగా, ఒకతను సాంస్కృతిక కార్యక్రమాలు సమిష్టి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి మహేష్ గారు, వారిద్దరిని కూడా అభినందిస్తూ ఈరోజు చాలామంది మా అక్కలు చెల్లెళ్ళు అన్నదమ్ములు చాలామంది పాల్గొన్నారు, వేదిక మీద కూడా చాలామంది ఉన్నారు, మహామా పెద్ద నాయకులు ఉన్నారు. అందరికీ పేరు పేరున ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కులం ప్రతి వర్గం సుఖంగా బతికినప్పుడే అది బంగారు తెలంగాణ అవుతుందని ఆశించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. మొన్ననే బాన్స్వాడకి వెళ్తే కొంతమంది వైద్య సోదరులు ఇక్కడ వచ్చే ఉండవచ్చు, నాకు శాలువ తీసుకొచ్చారు, పుష్పగుచ్చి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అన్నాను, సార్ మీరు రైతుకి ఇస్తున్నటువంటి 4000 రూపాయలు పెట్టుబడితో మాకు మంచి వ్యాపారం కూడా పెరిగింది అని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ నన్ను అభినందించడానికి వచ్చారు. అంటే ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి తాకుతాయి. అది ఏదో విధంగా అది లబ్ధి పొందుతారు. ఇప్పుడు రేపటి నుంచి నేను రైతులకు ఇన్సూరెన్స్ జీవిత బీమా, దేశంలోనే జీవిత బీమా చేసేటువంటి ఏకైక ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు జీవిత బీమా ఆ విధంగా రేపటి నుంచి అన్ని జిల్లాలు తిరగాల్సిన అవసరం ఉంది. రేపు ఉదయం నుంచే అన్ని జిల్లాల ప్రోగ్రాం పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం. ఈ జీవిత బీమా అనేది ఎక్కడ ఉన్నటువంటి ప్రోగ్రాం, మన జిల్లా మన రాష్ట్రంలోనే ఈ పెట్టుబడి 4000 రూపాయలు కానీ, ఈ జీవిత బీమా కానీ వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూడా దేశంలోనే మన ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క వ్యవసాయదారు బాగుంటే అందరు బాగుంటారు, అన్ని వ్యాపారాలు నడుస్తాయి, సినిమా నడుస్తుంది, బట్టల వ్యాపారం నడుస్తుంది, కిరాణా దుకాణం నడుస్తుంది, ప్రతి ఒక్కరి వ్యవసాయదారులు రైతు క్షేమంగా ఉంటేనే ఈ దేశం క్షేమంగా ఉంటుంది, ఈ రాష్ట్రం క్షేమంగా ఉంటుంది, ఈ సమాజం క్షేమంగా ఉంటుంది. ఆ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయం బలం చేయాలని, శంకరణ చేయాలని రైతు ఆత్మగౌరవంతో బతికితే అందరూ, ప్రపంచంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అందరూ ఆత్మగౌరవంతో బతికే అవకాశం కలుగుతుందని సంకల్పించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు చెప్పి భావిస్తూ ఈనాడు ఈ సభకు నన్ను ఆహ్వానించినటువంటి నా పుత్ర సమానులు
గణేష్ గారికి, మహేష్ గారికి, మా అన్న కృష్ణన్న గారికి, వారి కుటుంబ సభ్యులకు పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై వాస్తవి. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ మహిళా విభాగం అధ్యక్షులు ఉప్పల శారద గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. శ్రీమతి ఉప్పల శారద గారు, తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులైన శ్రీ అమరవాద లక్ష్మీనారాయణ గారికి, మరి ముఖ్యంగా ఈనాడు నిజామాబాద్ జిల్లా ఆర్య వైశ్య సంఘానికి మన జిల్లా ఆర్య వైశ్యులందరం ఎంతో సంతోషంగా ఈ యొక్క పండుగ జరుపుకుంటున్నాం. ఎందుకంటే మన బిగాల కృష్ణమూర్తి గారి తన నాయకత్వంలో జిల్లాలోని ఆర్య వైశ్యులను ముందుకు తీసుకువెళ్ళటానికి నడుం కట్టుకున్నారు. ఇది చాలా మనందరం సంతోషించదగ్గ విషయం. ఎప్పుడైతే ఒక నాయకుడు ముందుకొచ్చి నేను మన ఆర్య వైశ్యులందరినీ కూడా మరి మహిళలకు కానీ పురుషులకు కానీ విద్యార్థులకు కానీ ముఖ్యంగా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ముందుకు వచ్చి ఒక మంచి కార్యాన్ని చేయడానికి వారు రావటం అనేది ఈ చక్కని సభలో నాకు చాలా సంతోషంగా ఉంది. నేను సభాముఖంగా బిగాల కృష్ణమూర్తి గారికి ఈనాడు ఫాదర్స్ డే సందర్భంగా మరి బిగాల గణేష్ గుప్తా గారు, మహేష్ గుప్తా గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇది చాలా శుభ సూచకం. ఒక తండ్రి మరి కొడుకు పుట్టినప్పుడు కాదు ఆనందించేది, ఆ కొడుకులు ప్రయోజకులై తనకి ముందుకు తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళ కొడుకుల అభివృద్ధిని చూస్తూ సమాజంలో వారిని ఎంత గౌరవంగా ఉందో ఆ గౌరవాన్ని చూసినప్పుడు మాత్రమే ఆ తండ్రి సంతోషిస్తారు. ఇది ఈరోజు మనకి బిగాల కృష్ణమూర్తి గారి మరి ముఖంలో మనందరికీ కనిపిస్తోంది. అమ్మగారు కూడా కింద కూర్చుని అన్నారు, నాకు చాలా సంతోషం. ఈ సభలో మరి కాలాతీతం అవుతుంది కాబట్టి సభకు ఇచ్చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి, గౌరవ శాస్త్ర సభ్యులు శ్రీ బిగాల గణేష్ గుప్తా గారు పుష్పగుచ్చంతో వారికి స్వాగతిస్తారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ చైర్మన్ శ్రీ ఎస్ఏ అలీం గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈనాడు మన వైశ్య ప్రముఖులు మరి శ్రీ కోలేటి దామోదర్ గుప్తా గారు, పెప్పేరి సుష్మా వెంకట్ గారు, శ్రీమతి గడ్డం సుమన గుప్తా గారు, మరి మౌనిక గారు మహబూబ్ నగర్ నుంచి విచ్చేశారు, అదే రకంగా మమతా గుప్తా గారు మరి కార్పొరేటర్ విచ్చేశారు, మరి అదే రకంగా ఈనాడు ప్రమాణ స్వీకారం గావించిన శ్రీమతి ఉజ్జల పద్మజలు, ఎక్కడైతే అమ్మవారి దయతో మరి ఇంత చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆర్య వైశ్య సంఘం ఇంకా బలపడాలని, మరి అదే రకంగా అందరూ కూడా మరి కేసీఆర్ గారికి ఆ యొక్క విషయాన్ని కూడా తెలియచేయాలి. మన కవిత గారికి ఈరోజు ఇద్దరు నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇక్కడ చాలా మంది మహిళలు విచ్చేశారు. ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ బిగాల కృష్ణమూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. నమ్మకం ఉంచి
నూతనంగా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీ మంచాల అయితే ఈరోజు మన రాష్ట్రం నుంచి రాష్ట్ర యొక్క తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అపరాధ సత్యనారాయణ గారు, తర్వాత గారు వేదికలు అలంకరించి నేను పేరున మనందరికీ యొక్క ఆలోచన శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు కూడా మన సభకు వచ్చినారు, వారు ఎంపీగా కూడా వచ్చినారు. అయితే ఈరోజు మన వైద్య కుటుంబంలో అందరూ చాలా ఉన్నవాళ్ళే అని అనుకుంటున్నారు, కానీ మా వాళ్ళు కూడా చాలా బిగవాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళకు కూడా మన ప్రభుత్వం ద్వారా ఏడాది విద్యకైనా కానీ, తర్వాత హాస్టల్ సౌకర్యం కానీ, ఎటువంటి అవసరాలు ఉన్న వారికి కనిపిస్తూ మన ప్రభుత్వం ముందుకు రావాలని ప్రాంతంగా చెప్తున్నాను. అయితే ఈరోజు చాలా నిజామాబాద్ అనుమతి ఎమ్మెల్యే మిగల గణేష్ గారు నా కుమారుడు, తర్వాత మిగాల మహేష్ కొత్త గారు ఎన్ఆర్ఐ కోఆర్డినేట్ మెంబర్ గారు, మరియు బోధన్ శాసనసభ్యుడు షకీల్ నా యొక్క పుత్రుడి యొక్క సమానమైనటువంటి మంది వారు కూడా నాకు ఎంతో అండదండగా నానానే పిలుస్తుంటున్న వారు కూడా మా మిత్రుడు విష్ణుడు గారు, రామకిషన్ గారు, వీళ్ళందరూ కూడా నా సోదరుడు భావాన్ని అందించిన అందుకని మనస్పూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే ఈ యొక్క మేము కూడా నిజామాబాద్ జిల్లా ఆర్య వైశ్యుల యొక్క ఆర్థిక శోభతని మంచి చెడు కూడా అన్నింటినీ సర్వే చేయించి మా ప్రభుత్వం మన ప్రభుత్వం ద్వారా లేని వారికి కష్టసుఖాలు తెలుసుకొని వారికి హితవంతమైన సహాయాలు చేయాలని, మరి పేద విద్యార్థులకు ఒక హాస్టల్ నిర్మాణం చేయాలని, నిజామాబాద్ జిల్లాలో ఒక ఆఫీస్ నిర్మాణం చేయాలని, ప్రతి మండలం లోపల కూడా ఏమాత్రం 25 మండలాలు ఉన్నాయి, 25 మండలాల లోపల కూడా ప్రతి ఒక్క మండలం లోపల కూడా ఒక 10 లక్షల రూపాయల కనీసం 10 లక్షల రూపాయలతో ఆఫీస్ నిర్మాణాలు చేస్తున్నామనే ఒక ఆలోచనతో మేము ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మేము మా పేద విద్యార్థులకు కూడా మిడిల్ క్లాస్ పిల్లలకు కూడా ఎంతో కొంత ఆర్థికమైనటువంటి సహాయ సమస్యలు వచ్చిన వాళ్లకు నేను మనస్ఫూర్తిగా వాళ్లకు సహాయ సహకారాలకు చేయూతనిస్తూ మీ అందరికీ కూడా మరి దళిత వర్గాలు ఉన్న వాళ్ళందరికీ ఇండస్ట్రీస్ కూడా ఇప్పిస్తాం. ఇండస్ట్రీస్ కూడా లేని వాళ్ళకు ఆర్థికంగా లేని వారికి కూడా ఇటువంటి సహాయాలు చేస్తూ ఉద్యోగాలు కూడా ఇప్పించడానికి అవకాశాలు కూడా మేము కలిగజేస్తాను, ప్రయత్నం చేస్తామని సదాసంగా మనవి చేస్తున్నాను. ఈ ప్రభుత్వ సహాయ సహకారాలతో మాకు ఈరోజు ఉన్నటువంటి యొక్క ప్రభుత్వంతో అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని ఈ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జయ తెలంగాణ, జై వాసవి మాత, జై వాసవి మాత. హౌసింగ్ బోర్డ్ చైర్మన్ దామోదర్ గుప్తా గారు, హస్తకళ అభివృద్ధి చైర్మన్ సంపత్ కుమార్ గారు, సోమ భరత్ గారు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన పెద్దలు సుమారుగా ఆర్యవైశ్య
కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మరి ముఖ్యమంత్రి గారికి మాట్లాడి ఆ దిశలో కవిత గారు ప్రయత్నం చేసి మరి మా అందరి కోరికలు తీర్చే విధంగా ప్రయత్నిస్తారని ఈ వేదిక ద్వారా కవిత గారిని కోరుకుంటూ మరి సుమారు సంవత్సర కాలంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని సమావేశాల్లో రాష్ట్ర మంత్రివర్గ సభ్యులందరికీ పార్లమెంటు సభ్యులందరికీ మరి చెప్పడం జరిగింది. ఆ దిశలో మా గౌరవ శాసన సభ్యులు గణేష్ గుప్తా గారు, దామోదర్ గారు, సంపత్ గారు, ముఖ్యులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరైనా మరి చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారు నొప్పించి ఆర్యవైశ్య కార్పొరేషన్ను ఏర్పాటు చేయించాల్సిందిగా కోరుతూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అదేవిధంగా మంత్రివర్గం పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు మన నాయకుడు బిగాల గణేష్ గుప్తా గారికి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు కోలేటి దామోదర్ గారికి, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి చైర్మన్ బొల్లం సంపత్ కుమార్ గారికి, రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దలు సోమా భరత్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకులు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు, కార్యదర్శులు, మరి సోదర సోదరులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్రంలో అతిపెద్ద సేవా సంస్థగా మరి కొన్ని వందల సంవత్సరాల నుంచి గుర్తింపు పొందుతూ ఉంది. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభను ఏర్పరచుకొని మరి పెద్దలందరి సహకారంతో మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర పరిపాలనా సౌలభ్యం గురించి 31 జిల్లాలు ఏర్పాటు చేసి, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 31 జిల్లాల్లో కూడా అధ్యక్ష ఎన్నికలు జరుపుతూ ఉంటున్నాం. ఈరోజు 25 జిల్లాల్లో దాదాపుగా ఎన్నికలు పూర్తి చేసుకొని మరి అన్ని జిల్లాల్లో మరి ఎంతో ఉత్సాహంగా ప్రమాణ స్వీకారణ కార్యక్రమం మరి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి దీనిలో భాగంగా మరి పెద్దలు మరి ఈరోజున నిజామాబాద్ అధ్యక్షునిగా మరి బిగాల కృష్ణమూర్తి గారు ముందుకొచ్చి అధ్యక్షునిగా ఉండడం మరి నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్యులందరికీ కూడా ఒక శుభ సూచకం. మరి ఈరోజు పెద్దలు మన నిజామాబాద్ రాష్ట్రంలోనే ఏకైక శాసనసభ్యుడు బిగాల గణేష్ గుప్తా గారు, మరి వారికి మరి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో మరింత బాధ్యత పెరిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గడిచిన 3 సంవత్సరాల నుంచి మనం ఎన్నోసార్లు ఎన్నో సమావేశాల్లో మనం రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు అన్ని సామాజిక వర్గాలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి మన వాళ్ళు కూడా అన్ని సమావేశాల్లో మనకు కూడా ఒక ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే ఒక ఉద్దేశంతో మనం ఏ సమావేశానికి వెళ్ళినా మరి గణేష్ గుప్తా గారికి కానివ్వండి, మిగతా నాయకులను కానివ్వండి అడగడం జరుగుతూ ఉంది. ఈరోజు మనకు మంచి ఒక సదావకాశం, మరి మేడం గారు, ఎంపీ గారు ఈ సమావేశానికి రావడం, వారి దృష్టికి కూడా మనం తీసుకుపోయి మరి ముఖ్యమంత్రి గారి అతి త్వరలో చెప్పి మన కోరికలను నెరవేర్చే విధంగా చూడాలని సభాముఖంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మనం రానున్న రోజుల్లో మన ఆర్యవైశ్యులు ఇంకా ఈ వారం 15 రోజుల్లోనే అన్ని జిల్లాల ఎన్నికలు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. మన ముఖ్య అతిథిగా ఒక ముఖ్యమంత్రి గారిని పిలిచి హైదరాబాద్లో 100,000 మందితో సమావేశం నిర్వహించాలని చెప్పేసి మరి పెద్దలు గణేష్ గుప్తా గారికి అందరికి కూడా చెప్పడం జరిగింది. ఈ సమావేశానికి మాకు అందరికి కూడా ముఖ్యమంత్రి గారి సమయం ఇప్పించాలని చెప్పి ఈ సభాముఖంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దామోదర్ గుప్తా గారిని కోరుతున్నారు చేశారు, వారికి మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటు కార్యక్రమానికి స్థానిక పార్లమెంట్ సభ్యురాలు గౌరవ రంగాలు కవిత గారు వచ్చారు. కవిత గారు అంటే ఒక నిజామాబాద్ ఎంపీగానే కాదు, తెలంగాణ జాతీయ అధ్యక్షురాలిగా రాష్ట్రమంతా తిరిగి ఈ తెలంగాణ సాధనలో వారి కృషి కూడా ఉంది. కాబట్టి అదొకటే కాక మా రామగుండం ప్రాంతం నుంచి కూడా సింగరేణి కాలనీస్కు వారు గౌరవ అధ్యక్షురాలుగా కూడా రామగుండం మొత్తం సింగరేణి ఒక రామగుండమే కాదు సింగరేణి కాలనీస్ యూనియన్కు గౌరవ అధ్యక్షురాలుగా కూడా పనిచేస్తున్నారు. కవిత గారు ఉండడం నిజంగా నిజామాబాద్ ప్రజల అదృష్టం, నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ వాళ్ళ అదృష్టం. ఎందుకంటే వారు ఫస్ట్ వ్యక్తికి ఎట్లుంటారు లాస్ట్ వ్యక్తికి కూడా అదే చిరునవ్వుతోటి అంతే ఓపికగా కష్టపడే వ్యక్తిత్వం గల పార్లమెంట్ సభ్యురాలు. నిజంగా నిజామాబాద్ వాస్తవ్యులు అదృష్టవంతులని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైశ్య మహాసభ అధ్యక్షులు గౌరవనీయులు
అమరావతి లక్ష్మణ గారు మరియు ఇప్పుడే వెళ్ళారు వచ్చి ఈ జిల్లా మంత్రివర్యంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు, షకీల్ అహ్మద్ గారు మరియు నాతో పాటు నాకంటే ముందు ఈ ప్రభుత్వంతో నియమించబడిన గౌరవనీయులు సంపత్ కుమార్ గారు హ్యాండిక్రాఫ్ట్ చైర్మన్, గౌడ్ గారు, విజయ్ గౌడ్ గారు ఎమ్మెల్సీ గారు మరియు బిగాల స్థానిక శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్త గారు, వారి తమ్ముడు మహేష్ గారు, రాజేశ్వరరావు గారు ఎమ్మెల్సీ స్థానిక నాయకులు, మరి ఆగిరి వెంకటేష్ గారు, గణేష్ గుప్త గారు శంషాబాద్ మాజీ సర్పంచ్ గారు, హైదరాబాద్ నుంచి వచ్చేసిన మమత గారు కార్పొరేటర్ గారు, హైదరాబాద్లో కూడా ఏకైక కార్పొరేటర్ అమ్మ మీరు ఏకైక ఎమ్మెల్యే ఏకైక కార్పొరేటర్, ఇంకా వయసులో ఎన్ని రోజులు ఏకైక ఎమ్మెల్యేలు ఏకైక కార్పొరేటర్లు, మరియు చాలామంది పెద్దలు నిజామాబాద్ జిల్లా వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చిన వైశ్య నాయకులు, తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ కార్యవర్గ మొత్తానికి మహిళా సోదరులందరూ అక్కడ చాలామంది వచ్చారు. మహిళా సోదరులు వయసులలో మహిళలు చాలా యాక్టివ్ ఉన్నారు. మిమ్మల్ని చూసే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు, నా బిడ్డ కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నారు. చాలామందికి చాలా సంతోషం. మళ్ళీ ఒకసారి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గణేష్ అన్న కూడా ఎమ్మెల్యే సార్ చాలా మంచి కార్యక్రమం చేశారు. మరి వయసుల గురించి చాలామందికి తెలుసు, త్యాగానికి మారు పేరు వయసులు. చాలా సందర్భాల్లో చెప్పిన మనం చాలా నిరూపించడం. ఇటీవల ఆ మధ్యకాలంలో ఒక ఆచార్యులు ఒక ప్రొఫెసర్ ఏదో రాశాడు కులం గురించి, ఆయనకు తగిన జవాబు చెప్పాను, మంచి జవాబు చెప్పాను. ఆ జవాబు ఎట్లా చెప్పామంటే రాష్ట్రం అంతా ఐకమత్యంతో జవాబు చెప్పినాం. ఆయనకు తెలియదు ప్రొఫెసర్ చదువుకున్న వాడంటే సమాజ శ్రేయస్సు కోరాలి, సమాజ అభివృద్ధి కోరాలి, కులాలలో చిచ్చు పెట్టకూడదు. కాబట్టి అటువంటి వాడికి తగిన శాస్తి జరిగింది, జవాబు చెప్పాం. ఆయనకు తెలుసా, ఒక మహాత్మా గాంధీ గారి నుంచే తెలుసు, నిన్ననే ఒక నాయకుడు చనిపోయారు తెలంగాణ కొరకు పాటుపడిన జాదవ్ గారు, కేశవరావు జాదవ్ గారు, వారే రామ్మోహన్ లోయ శిష్యుడు. రామ్మోహన్ లోయ వయసున్న సంగతి బహుశా ప్రొఫెసర్ గారు చదవలేదా అని మనం చెప్పడం జరిగింది. అలాగే లాలా లజపతి రాయ్ లాంటి పంజాబ్ కేసరి వయసున్న సంగతి ఆయనకు తెలియదా అనేది ప్రొఫెసర్ కదా, బహుశా తెలిసి ఉండకపోవచ్చు, అయినా కూడా మనం తగిన జవాబు చెప్పాం. వయసులు ఒక వ్యాపారానికి కప్పులో వయసులు ఒక భాగం. ఇలా దేవాలయాలు ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయంటే వయసుల పాత్ర ఎంతో ఉంది. ఎప్పుడూ అన్న సత్రాలు కట్టారు మన వాళ్ళు, ఎప్పుడూ చౌల్ట్రీలు కట్టారు. హైదరాబాద్లో వైస్ హాస్టల్ మా మహేందర్ రెడ్డి డీజీపీ గారు, నేను కూడా కొన్ని రోజులు చదువుకున్న చైర్మన్ గారు అన్నారు. సీతయ్య గుప్త గారు హైదరాబాద్ కొత్తూరి సీతయ్య గుప్త గారు మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, ఎంతో సేవ చేశారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది వైశ్యులు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. మంచిర్యాల నుంచి కేవి రమణయ్య గారు ఉన్నారు, మాజీ ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ మంచిర్యాల ఆదిలాబాద్ జిల్లాలో, ఆయనే ఫ్రీడమ్ ఫైటర్. అటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇటీవల నాగర్ కర్నూలు ఒక విలేజ్కి వెళ్ళిన ఆ ఊరు సర్పంచ్, వారు మొత్తం 22 ఎకరాల భూమి దానం చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కరెంటు తెచ్చిన వ్యక్తి బూరుగుల రామకృష్ణారావు దగ్గర, సీఎం దగ్గరికి వెళ్ళి కలిసిన వ్యక్తి అతను. అంటే ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది వయసులో రాజకీయాలలో ఉన్నారు. 1962-64లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 14 మంది శాసనసభ్యులు ఉన్న రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వయసులు 1962-64 అటువంటి ప్రాతినిధ్యం ఉన్న వాళ్ళు దినదినం తగ్గిపోతున్నారు. దౌర్భాగ్యం. ఎందుకంటే మనకు ఆసన్నమైంది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం గురించి 14 సంవత్సరాలు కష్టపడి చివరకు తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన సంగతి మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా 4 సంవత్సరాలలో అభివృద్ధి పదవిలో పయనిస్తుందంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన దక్షత, వారి అనుభవం. ప్రత్యేకంగా చెప్పాలంటే వారి దూరదృష్టి విజయం. అటువంటి నాయకుడి తెలంగాణ రాష్ట్రానికి ఈ ఉండడం మన గర్వంగా భావించవచ్చు. ఓ రోజుల్లో మన దేశం భారతదేశంలో 1 రాష్ట్రం అంటే గుజరాత్ అన్నారు. ఇవాళ భారతదేశంలో 1 రాష్ట్రం అంటే తెలంగాణ అంటున్నారు. దానికి మనం గర్వించగాలి. అటువంటి ముఖ్యమంత్రి గారిని మనం కాపాడుకోవాలి. ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మనం ఆశీర్వదించాలి. ప్రతి ఒక్కరు ఆశీర్వదించి వారికి మేము ఉన్నాం అని చేయుతనిచ్చి వారిని ఇంకా ముందుకు సాగించే బాధ్యత మనందరి పైన ఉన్నది. ఇంత మంచి కార్యక్రమం నిజంగా సంతోషం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి కులం సంతోషంగా ఉండాలి, ప్రతి మతం సంతోషంగా ఉండాలి, ప్రతి ముఖంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో నన్ను
తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ గారు చైర్మన్ చేశారు. నాకంటే ముందు గౌరవనీయులు సంపత్ కుమార్ గారు నమస్తే పెట్టాను, అందరికి నమస్కారం పెట్టు. సంపత్ కుమార్ గారిని హ్యాండిక్రాఫ్ట్ చైర్మన్ చేశారు. ఒక 70 నుంచి 80 మందిని తెలంగాణ రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లో టెంపుల్స్లో డైరెక్టర్స్గా చేశారు. ఒక 3 కార్పొరేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ చేశారు. ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, దేవరకొండ ఈ మూడు మార్కెట్ కమిటీ చైర్మన్ చేశారు. ఇంకా ఈ వైశ్యులకు ఇంకేం చేయాలనే ఆలోచన ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తెలుసు వారు ఎక్కడి వారండి, సిద్దిపేట వాట్సాపిల్, సిద్దిపేట స్టూడెంట్, సిద్దిపేటను చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. సిద్దిపేట అంటేనే వైశ్యులు, వైశ్యులు అంటేనే సిద్దిపేట. కాబట్టి మేమేమైనా మాట్లాడితే మనకంటే ఎక్కువ వైశ్యుల గురించి ముఖ్యమంత్రి గారికి తెలుసు. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, నేను ఇటీవల రాష్ట్రం మొత్తం తిరుగుతున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ గురించి పోయినప్పుడు ఖచ్చితంగా మన వైశ్యులను కలుస్తున్నా, మన అమ్మవారి గురికి పోతున్నా, వైశ్యవానికి వెళ్తున్నా, అక్కడ సమస్యలు తెలుసుకుంటున్నా. ఒక్కటే అంటున్నారు, ఎక్కడికి పోయినా మనకు వైశ్య కార్పొరేషన్ బీద వయసుల గురించి ఆలోచించండి, ఖచ్చితంగా ఆలోచించాలి. ప్రతి కులంలో అప్పర్ క్యాస్ట్ అయిన ఉన్నతాన బీద వాళ్ళు ఉన్నారు. చాలామంది కిరాణా షాపులలో పనిచేస్తున్నారు, చాలామంది రైతులలో పనిచేస్తున్నారు, బీద వాళ్ళు ఉన్నారు. అక్క మీరు కూడా దయచేసి ఆలోచించండి అని మేము మా వయసుల తరఫున అప్పీల్ చేస్తున్నాం. వాళ్ళ గురించి ప్రభుత్వం ఖచ్చితంగా డెఫినెట్ చేస్తుంది, మనకు తీపి కబురు వస్తుంది. ఇదివరకు చాలా సందర్భాలు చెప్పిన నేను కానీ స్థానిక శాసనసభ్యులు గణేష్ గుప్తా గారు కానివ్వండి, సంపత్ కుమార్ గారు కానివ్వండి, పెద్దలు అమరావతి లక్ష్మణ గారు కానివ్వండి, మేమందరం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. వారి దృష్టికి తీసుకోవడం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి 3 నెలల చొప్పున పిలిపించుకుందాం, హైదరాబాద్ ఉన్న ప్రముఖులను పిలిపించుకుందాం. మీ వివిధ ఆర్గనైజేషన్స్ వాసవి కబులు కానివ్వండి, ఇంకా వేరే వైశ్యాస్ కానివ్వండి, వివిధ కార్పొరేట్ మీ ఆర్గనైజేషన్ల ప్రముఖులను పిలిచి ఒక 400-500 మందితో కూర్చొని మాట్లాడదాం. మాట్లాడి మీ సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా నేనే స్వయంగా మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా అన్నారు ముఖ్యమంత్రి గారు. అందుకే నేను చెప్తున్న త్వరలోనే మనకు తీపి కబురు వస్తుంది. మన బీద వయసుల గురించి చాలామంది వయసులలో చదువుకుంటున్నారు, అమెరికా పోవాలంటే డబ్బులు, పై చదువులు చదవాలంటే డబ్బులు, ఉన్నవాళ్ళు సాయం చేస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేద్దాం, ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేద్దాం, లోన్ రూపాయలు ఇవ్వండి, నామినల్ ఇంట్రెస్ట్ చేయండి, మళ్ళీ మేము ప్రభుత్వానికి రీపేమెంట్ చేస్తాం అని కూడా విన్నవించడం జరిగింది. బీద వయసుల గురించి విన్నవించడం జరిగింది. కాబట్టి మనకు ఈ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వమైనంత గుర్తింపు మనకి ఈ ప్రభుత్వం ఇచ్చింది. మీరు చూశారు ఇటీవలనే కాళేశ్వరం టెంపుల్ చైర్మన్గా ఒక వైశ్యుని నియమించడం, అదే టెంపుల్లో 3 డైరెక్టర్లను కూడా ఈ ప్రభుత్వం నియమించింది కాళేశ్వరం టెంపుల్లో. అట్లా అవకాశం వచ్చినప్పుడల్లా ఏ ప్రభుత్వం గుర్తించిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వైశ్యులను గుర్తిస్తున్నారు. ఇంకా ముఖ్యమంత్రి గారు మేము అందరం వీటి కలిస్తే మనం పెద్ద నిరాశకు కావాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు మనసున్న వ్యక్తి, మన వయసుల గురించి వారికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా వారి ఆశీర్వచనం మన మీద ఉంటుంది. మనం కూడా ఏం చేస్తాం ఏం చేస్తామని కాదు, మనం కూడా ఒక ప్రశ్న ఇస్తుకోవాలి, మనం ఏం చేసాం, ఎదుటి వ్యక్తికి అని ఆలోచించి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిద్దామని తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని మీలో భాగంగా నేను కూడా వచ్చినందుకు నన్ను సంతోషపరుస్తూ మళ్ళొక్కసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై వాసవి. ఈ సందర్భంగా తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఒక్కని కోదని శాసనసభ్యులు ఓపెన్ చేద్దాం. నేను ఇటీవల ఒక్కటే నిమిషం దయచేసి ఆగండి సార్, షాల్వలు ఆపండి. నేను ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో చైర్మన్ అయినా, అది వరకు 30 సంవత్సరాలు తిరుగుతున్నా, నేను షాల్వ వేసేది తప్ప నాకెవరు షాల్వ లేలే. చైర్మన్ అయిన తర్వాత నేను రాష్ట్రం అంతా తిరుగుతున్నా, ఒకటే షాల్వలు. గణేష్ అని ఏమనుకుంటున్నారా, గణేష్ ఎమ్మెల్యే సార్ షాల్వలు వేసుడు వేసుడు. నేను ఇదివరకు చాలా సందర్భాల్లో చెప్పినా కానీ నిజామాబాద్ వాసులకు చెప్పలే. గణేష్ అన్న కూడా అలకగవుతుంది, అక్క కూడా అలకగవుతుంది. ఒకటి ఏ జిల్లాకు పోయినా మళ్ళీ వైశ్యులకు షాల్వలకు ఎందుకు అవినాభావ సంబంధం ఉన్నది, ఒకటే షాల్వలు వేసుకుంటాం. షాల్వలేసుడు చాలా సందర్భాలు రామగుండం పోయిన అక్క, మా సింగరేణి నుంచి కూడా గౌరవ అధ్యక్షురాలు రాము సింగరేణి కూడా అక్క, అక్కడికి పోయి ఒక ఓల్డేజ్ హోమ్కి పోతే మంచి షాల్వలు తీసుకొని పోయినా. ఆ అమ్మ చెప్పింది ఎందుకు కొడుకు ఈ షాల్వలు
ఇవి దేనికి అక్కడికి వస్తాయి, పర్సుకోలు అక్కడికి వస్తాయా, కప్పుకోలు అక్కడికి వస్తాయా, ఇవి ఎందుకు తెచ్చినావు అన్నది. నిజంగా నాకు అప్పుడు బాధ అనిపించింది. దానితో పాటు మెమోటోల్ నాకు నాది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, మెమోటోలే మెమోటోలు, ఆ మెమోటోల ఫోటోలు మెమోటోలు ఒక 1,000 రూపాయల కాస్ట్. నా రూమ్ నిండా మెమోటోలే బూకేలు. దయచేసి నేను ఇటీవల కోయంబత్తూరు కరూరు వైశ్య బ్యాంక్ వాళ్ళ ఫంక్షన్ కొట్టి నాకు ఇది ఇచ్చారు. ఇది మీరు పాత్రికేయ మిత్రులు కూడా దయచేసి మీరు ఎంకరేజ్ చేయండి. అక్కతో ఓపెన్ చేయిస్తా. ఇది ఒక బెడ్షీట్, 2 పిల్లో కవర్, ఇది 350 రూపాయల కాస్ట్. ఇక్కడ చేనేత కార్మికులు సిరిసిల్లలో ఉన్నారు. చేనేత కార్మికులకు కూడా ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. ప్రభుత్వ పరంగా కూడా మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి దీన్ని ఆలోచించండి. నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ శాలువలు బంద్ చేయండి. గణేష్ గుప్తా గారు మొక్కలు ఇచ్చారు, చాలా సంతోషం. యాదాద్రిలో రామకృష్ణ గారు ఒక ప్రెషర్ కుక్కర్ ఇచ్చారు, ఒక పెనం ఇచ్చారు, చాలా సంతోషం. లేకుంటే చీరలు ఇవ్వండి, అయితే తీసుకోవటం లేకుంటే ఎవరికనేసి. లేకుంటే ఒక పుస్తకాలు ఇవ్వండి, రామాయణం మహాభారతం అక్కడికి వస్తాయి. కాబట్టి గవర్నమెంట్ ప్రతిష్టాత్మక తీసుకున్న హరితహారం, మొక్కలు ఇద్దాం, మొక్కలు నాడదాం. ఇప్పుడు ఇది ఈ ప్రభుత్వంలో మనం ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని ఆశిస్తూ ఈ బెడ్షీట్ ఓపెన్ చేస్తా. పాత్రికేయ మిత్రులు కూడా దయచేసి ఇటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేయాలనిసిందిగా గౌరవనీయురాలు కవిత గారిని ఈ సందర్భాన్ని ప్రస్తరించుకొని మాట్లాడాల్సిందిగా గౌరవ బోధన్ శాసనసభ్యులు శ్రీ షకీల్ అహ్మద్ ఆమీర్ గారిని కోరుతున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి కాచం సత్యనారాయణ గుప్తా గారు వచ్చారు, వారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు కైలాష్ చంద్ర గుప్తా గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చే తండ్రి సమానము మన కృష్ణమూర్తి గుప్తా అంకుల్ గారికి, అలాగే వేదికని అలంకరిస్తున్న గౌరవనీయులు పెద్దలు నిజామాబాద్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గుప్తా గారికి, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ గంగాధర్ గౌడ్ గారికి, అలాగే విదేశాల్లో ఉంటూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మళ్ళా విదేశాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రంకి చెందిన అందరికీ ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రత్యేక దృష్టి పెట్టిన ఎన్ఆర్ఐ మహేష్ బిగాల గారికి, అలాగే పోలీస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ అన్న గారికి, మన తెలంగాణ స్టేట్ రెడ్ కో చైర్మన్ శ్రీ అలీం గారికి, అలాగే ఆర్యవైశ్య రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ లక్ష్మీనారాయణ గారికి, అలాగే రాష్ట్ర నాయకులు వేదికని అలంకరిస్తున్న పెద్దలందరికీ, హ్యాండీక్రాఫ్ట్ చైర్మన్ సంపత్ కుమార్ గారికి, మళ్ళా వేదికని అలంకరిస్తున్న ఆర్యవైశ్య రాష్ట్ర సభ్యులకు, మళ్ళా జిల్లా సభ్యులకు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన సభ్యులకు, ఇక్కడ విచ్చేసిన ఆర్యవైశ్య కమ్యూనిటీ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ఒక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు చాలా శుభదినం. నా తండ్రి సమానమైన గౌరవనీయులు పూజ్యులు అంకులు కృష్ణమూర్తి గారు ఈరోజు మన జిల్లా అధ్యక్షులుగా ప్రమాణం స్వీకారం చేసుకుంటున్నారంటే చాలా సంతోషంగా ఉంది. ఈ దీనికి నాకు ఆహ్వానించినందుకు మా గణేష్ గుప్తా అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మళ్ళా అంకుల్కి కూడా నా వంతు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మళ్ళా ఆర్య వైశ్య కమ్యూనిటీ ఒక కార్పొరేషన్ చేయాలని మన అన్న లక్ష్మీనారాయణ అన్న ఇప్పుడే మాట్లాడడం జరిగింది. మళ్ళా ఎమ్మెల్సీ రాజేశ్వర్ అన్న కూడా ఉన్నాడు సారి. మళ్ళా లక్ష్మీనారాయణ అన్న కార్పొరేషన్ చేయడం అనేది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గానికి ప్రత్యేకంగా వారి గురించి ఆలోచిస్తూ వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకి వస్తే నిజామాబాద్లో చాలామంది వైశ్యులు ఉన్నారు.
అయితే 2009లో గణేష్ గుప్తా గారికి ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ అన్ని వర్గాలకు న్యాయం చేయాలా, నిజామాబాద్లో చాలామంది వైశ్యులు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఒక వైశ్య క్యాండిడేట్ని టికెట్ ఇవ్వాలని గణేష్ గుప్తా గారికి పిలిచి ఆనాడు 2009లో టికెట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2014లో నిజామాబాద్ ప్రాపర్లో కూడా చాలామంది వైశ్యులు ఉన్నారు కాబట్టి మళ్ళా ఆ కమ్యూనిటీకి న్యాయం చేయాలనే చిత్తశుద్ధితోని మన గౌరవ ఎమ్మెల్యే మన గణేష్ అన్న గారికి మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. గౌరవ పాల్కొండ ఎమ్మెల్యే మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు వేదికపై విచ్చేయాలని విజ్ఞప్తి చేస్తుంది. అయితే ఇప్పుడే మన కోలేటి దామోదర్ అన్న గారు మీరు చాలా మాటలు మీరు చెప్పడం జరిగింది. మళ్ళా వైశ్యులకు మార్కెట్ కమిటీ చైర్మన్ అనేది 3 పోస్టులు ఇచ్చిండ్రు. మళ్ళా స్టేట్ చైర్మన్ అని మళ్ళా స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. మళ్ళా ఒక ఎమ్మెల్యే 2 కార్పొరేషన్ చైర్మన్ మార్కెటింగ్ చైర్మన్ ఇస్తూ అన్ని విధాలుగా వైశ్య కమ్యూనిటీకి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు న్యాయం చేశారు. మళ్ళా దామోదర్ అన్న మీరు మళ్ళా నిరాశ పడద్దు అని మీరు చెప్తా ఉన్నారు, అందుకే నేను నవ్వుకుంటా ఉన్నా. మళ్ళా మీరే చెప్తున్నారు అన్ని పోస్టులు ఇచ్చిండ్రు, మళ్ళా మీరు నిరాశ పోవద్దు అని కూడా మీరే చెప్తున్నారని చాలా కొద్దిగా అట్లా అనుకున్నా. కానీ అన్ని విధాలుగా వైశ్యుల ఒక అభివృద్ధి కొరకు మళ్ళా కోరుకునే ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి తప్పకుండా మన నిజామాబాద్ జిల్లాలో కూడా మన గౌరవ ఎంపీ గారు కవితక్క గారు ప్రతి ఒక్క వర్గానికి మళ్ళా పెద్ద భవనాలు కట్టిస్తూ పెద్ద హృదయం ఉంది, అన్ని వర్గాలకు చాలా ఫండ్స్ కేటాయిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక నిజామాబాద్ జిల్లాలో చాలామంది వైశ్యులు ఉన్నారు కాబట్టి నా బోధన్ నియోజకవర్గంలో కూడా చాలామంది వైశ్య కమ్యూనిటీ ఉన్నారు. ఈ సందర్భంగా నా ఒక్క గురుగారు రమాకాంత్ గారు మన ఎక్స్ ఎమ్మెల్యే కొత్త రమాకాంత్ గారు చాలా మంచి వ్యక్తి మన మధ్య ఈరోజు లేరు. వారు కూడా నా ఒక రాజకీయ గురువు ఉన్నారు. నా బోధన్ నియోజకవర్గం నుంచి చాలామంది వైశ్యులు వచ్చిండ్రు. మన గౌరవ ఎంపీ గారికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ యొక్క పెద్ద మనసుతోని చాలా పెద్ద కమ్యూనిటీ ఉంది కాబట్టి నిజామాబాద్లో ఒక ప్రత్యేక పెద్ద భవనం ఒక దాదాపు 1.5-2 కోట్ల రూపాయలతోని కట్టియాలని మీకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంపీ గారు ప్రతి దానికి ఈరోజు స్పందిస్తూ మళ్ళా ఎస్సీస్సీ కానీ ఎస్సీస్సీ కానీ మైనార్టీస్సీ కానీ అందరికీ బడుగు బలహీన వర్గాలకు బీసీలకు అందరికీ న్యాయం చేస్తూ ప్రతి ఒక్క నియోజకవర్గంలో వారికి భవనాలు కట్టిస్తూ మళ్ళా ఒక వారి మంచి చెడు గురించి ఆలోచిస్తూ ఈరోజు ప్రతి నుంచే ఈరోజు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మళ్ళా మా వైశ్య మిత్రులకు కూడా ఒక పెద్ద భవనం కట్టియాలని ఎంపీ గారికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కురిస్తున్న నాయకులు రాజకీయ యవనికపై ఆర్య వైశ్య పతాకతో తన సత్తాను చాటుతున్న గౌరవ నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు శ్రీ బిగాల గణేష్ గుప్తా గారు, మన కోరికలు కోరాలి, వరాలు తీసుకోవాలి కాబట్టి భోజనం చేసిన వాళ్ళందరూ హాల్లోకి రావాలి. నేను మాట్లాడే ముందు సభకు నమస్కారం, జై వాసవి. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఉమ్మడి జిల్లాల మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సోదరిమణి ఎంపీ కల్వకుంట కవిత గారికి, శాసన సభ్యులైన మహామహులకు నాయకులకు, మరియు ఈరోజు మనందరి ఇక్కడికి రావడానికి ముఖ్యంగా ఆకర్షణ మా అన్నగారు ఇప్పుడే జిల్లా అధ్యక్షులుగా తన పదవిని స్వీకరించిన మా పెద్దన్న మా అయ్యప్ప స్వామి దిగాల కృష్ణమూర్తి గారికి, మరియు నిజామాబాద్ జిల్లా అన్ని మండలాల నుండి ఇక్కడికి విచ్చేసిన వైశ్య సోదర సోదరి మండలకు
ముఖ్యంగా యువకులతో నా శుభాకాంక్షలు శుభాభినందనలు. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే ఇంతవరకు నిజామాబాద్ చరిత్రలో ఏ ప్రమాణ స్వీకారం జరిగినటువంటి రీతిలో, కనీవిని రీతిలో ఇంత అద్భుతమైన ఈ కార్యక్రమం మనందరికీ కూడా చాలా సంతోషదాయక విషయము. ఈరోజు ఆర్యవైశ్యులు అంటేనే నిజంగా ఇప్పుడిప్పుడే రాజకీయానికి అవకాశం దొరుకుతూ ఉంది. ఎప్పుడు కూడా మనం అన్ని పార్టీలకు మన వంతు సహకారం చేస్తాం, కానీ వైశ్యులకు మాత్రము రాజకీయ అవకాశాలు చాలా తక్కువ. కానీ గత కొన్ని సంవత్సరాల నుండి అన్ని పార్టీలు వైశ్య సోదరులకు అవకాశాలు ఇస్తూ, ముఖ్యంగా మన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే మన గణేశన్న గారు ఇక్కడ మన ఎమ్మెల్యేగా ఉండడము మన అందరి అదృష్టంగా భావిస్తూ, ఈరోజు వైశ్యులలో కూడా అనేక మంది పేద వైశ్యులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఓచిల కూడా అన్ని వర్గాలకు అన్ని కులాలకు అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మా బిగాల కృష్ణమూర్తి గారి చెప్పడం ఏంటంటే, ఒక జిల్లా కమిటీలో ఒక పిఆర్ఓగా వచ్చి ప్రభుత్వం నుండి ఏదైతే స్కీమ్లు వస్తూ ఉన్నాయో అది ముఖ్యంగా మన పేద వైశ్యులకు మీరు వర్తింపజేయాలని సభాముఖంగా వారిని కోరుకుంటూ, అంతేకాకుండా గణేశన్న గారు మన వైశ్య పేద సోదరులకు కొద్ది మందికి ఉద్యోగ అవకాశాలు కూడా, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వాలని ఆయన కూడా కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే ఎలక్షన్లలో కార్పొరేటర్ కానివ్వండి, ఇతర పదవులకు కానివ్వండి, మన వైశ్యులకు ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫు నుండి ఎక్కువగా అవకాశాలు ఇచ్చి కల్పించడం ఇవన్నీ కూడా గణేశన్న గారు చేస్తుంటే కనుక, మీరు ముఖ్యంగా పేద వైశ్యుల గురించి మనము మన వంతు అందరం కూడా కలిసికట్టుగా ఈ రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా మనం అందరం సహకారం చేద్దాం. ఎందుకంటే ఈరోజు కూడా చాలామంది ఆరే వయసులలో పేదలు ఉండడము, వాళ్ళు చదువుకునే స్థితిలో లేరు చాలామంది వాళ్ళ పిల్లలు, అటువంటి వాళ్ళకు మనం అందరం కూడా ఒక నిధి ఏర్పాటు చేసి ముందుకు సాగడం జిల్లా వ్యాప్తంగా. అదేవిధంగా మనము ఎప్పటి నుండో ఆర్యవైశ్యులకు ఒక కార్పొరేటర్ ఏర్పాటు చేయాలని, ఆర్యవైశ్యులకు జిల్లా కేంద్రంలో ఒక పెద్ద భవనం ఏర్పాటు చేయాలని మనమందరం కూడా ఇంతవరకు నాయకులు కవిత గారికి మన సీఎం గారికి కోరటమవుతుంది. మనము ఇవన్నీ కూడా మనము ఎమ్మెల్యే గారి ద్వారా మరియు కవిత మేడం గారి ద్వారా సాధించుకోవాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. జై వాసవి. జై జై వాసవి. గుప్త గారు, రాష్ట్ర చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారు, శశిల మెదడు గారు నా తోటి సోదరుడు, విజయ్ గౌడ్ గారు, అలీం గారు, రహీం శశి గారు, మహేష్ గుప్త గారు, వేదిక పైన ఉన్న రాష్ట్ర అధ్యక్షులు, వైశ్య సంఘం సోదరుడు మాజీ శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ కామరెడ్డి గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ఈరోజు చాలా సంతోషం. వైశ్య సంఘము ఈ రీతిగా ప్రమాణ స్వీకారం చేయడము ఇది నిజామాబాద్ చరిత్రలో మొట్టమొదటిసారి అని చెప్పేసి మనం చేస్తున్నాను. కృష్ణమూర్తి గారి మీద చాలా బాధ్యత ఉన్నది, ఎందుకంటే నాకు సంతోషం వైశ్య కమ్యూనిటీ అంటే శివరాజ నగర్లో ఎక్కువ మంది వైశ్యులు ఉండేవారు. ఈరోజు కూడా వైశ్యులు ఏదైనా ఉన్నారంటే శివాజీ నగర్లే ఉండేవారు. నేను మొట్టమొదటిసారిగా నన్ను మున్సిపల్ కౌన్సిలర్గా చేసింది వైశ్యులే. వైశ్యుల యొక్క ఓట్లతోనే మున్సిపల్ కౌన్సిలర్గా 2 సార్లు గెలవడం జరిగింది. అది వైశ్య కమ్యూనిటీకే తెలుస్తుందని చెప్పేసి మనం చేస్తున్నాను. ఈరోజు సమాజంలో సేవ అంటూ జరుగుతుందంటే ఏ చిన్న కార్యక్రమం చేసినా అది వైశ్యులతోనే ప్రారంభించబడుతుంది. ఏ మంచి కార్యక్రమం చేసినా ఎడ్యుకేషన్ సైడ్ కానీ సోషల్ యాక్టివిటీ కానీ ఎవరన్నా చేయాలంటే ముందు సాగుకారు దగ్గర పోయి చందన రాయించుకున్నాకనే పని స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ నడుస్తుందంటే వైశ్యులు కూడా నడుస్తుంది.
అన్ని పార్టీలకు సందడించేది వైశ్యులే. కాబట్టి మా వైశ్య కమ్యూనిటీ మంచి కమ్యూనిటీ అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా ఆలోచించారు. ఈరోజు దేశంలోనే తెలంగాణను ఒక బిజినెస్ హబ్గా ఇండస్ట్రీగా అన్ని రకాలుగా ముందుగా తీసుకుపోయి వయసులనే దృష్టి పెట్టుకొని పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఇక్కడ ఉండాలి, వయసులు స్థాపించాలి. ప్రతి కుటుంబం బాగుపడుతుందంటే వయసులు పెట్టిన ఇండస్ట్రీతోనే ప్రతి కుటుంబం బాగుపడుతుంది. వయసులు కట్టే టెక్స్తోనే గవర్నమెంట్ నడుస్తుంది. కాబట్టి మా నిజామాబాదు వయసులందరూ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెట్టండి, మంచి బిజినెస్ చేయండి, మీరు బాగుపడండి, నిజామాబాద్ ప్రజలు బాగుపడతాయండి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ సపోర్ట్ చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ఈనాటి జిల్లా ఆర్యవర్ష ఇప్పుడే వస్తున్నటువంటి ఆర్మూర్ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు స్థానిక శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు వచ్చినటువంటి శాసనమండలి సభ్యులు గౌరవనీయులు రాజేశ్వర్ గారికి, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు కోలేటి దామోదర్ గుప్తా గారికి, సంపత్ కుమార్ గుప్తా గారికి, అదేవిధంగా మేయర్ ఆకుల సుజాత గారికి, అదేవిధంగా ఇదివరకు అఖిల్ షకీల్ అహ్మద్ గారు, మన బోధన్ శాసనసభ్యుల గారికి, అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆరోగ్య సంఘం అధ్యక్షులుగా మరి బిగాల కృష్ణమూర్తి గారికి, అదేవిధంగా అలీం గారు రెడ్ క్యాప్ చైర్మన్ గారు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి గారు, అదేవిధంగా బిగాల మహేష్ గుప్తా గారికి, కైలాస్ శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, మా ముందు కూర్చున్నటువంటి సోదరులకు సోదరిమల్లకు అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఏదైనా దాన ధర్మాల గుణం ఉన్నదంటే అది ఆర్యవైశ్యులు అని చెప్పి మొట్టమొదటి ప్రాధాన్యం ఆర్యవైశ్యులు అని చెప్పి కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. మరి ఈనాడు ఏదైతే అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసి కార్యవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మన కృష్ణమూర్తి గారు దాదాపు నాకు 40 సంవత్సరాల నుంచి పరిచయం, ఎందుకంటే గతంలో డిస్పెల్లి నియోజకవర్గం మాకులూరు మండలి కూడా ఉన్నటువంటి సందర్భంలో వారితో ఎప్పుడూ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. అదే కాకుండా చిన్ననాడు కూడా నేను హై స్కూల్లో చదువుకున్నప్పుడు వారు నాకంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మరి హై స్కూల్లో సీనియర్ మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థిగా ఉన్నటువంటి సందర్భంలో నాకంటే సీనియర్ ఉన్నటువంటి కృష్ణమూర్తి గారు. నేను ఒకటే కోరుతా ఉన్నాను, మరి ఈరోజు ఒక సంఘం అంటే మరి ఆర్యవైశ్య సంఘం అంటే మీకున్నటువంటి దాంట్లో ఎంతో మరి వ్యాపారం చేసుకున్నటువంటి సందర్భంలో మీరు ఎంతో నిబ్బరంగా మరి అందరికి ఉపయోగపడే కార్యక్రమాలని వ్యాపారాలని మీరు చేస్తారు. కాబట్టి దాంట్లో కూడా ముఖ్యమైనటువంటి వ్యాపారం రైతుల యొక్క పంటలు ఏదైతే పండిస్తారో ఆ పంటను ధాన్యాన్ని కొని మీరు మళ్ళీ మరి ప్రజలకు అందజేసేటటువంటి వ్యక్తులు, మరి వాణిజ్య పరంగా కూడా మీరు రైతులకు కూడా వెన్నంటుండి మరి మీరు కూడా సాయం చేస్తున్నటువంటి వ్యక్తుల్లో ఆర్యవైశ్యులు అని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా మనం ఒక పుష్కరాలు వచ్చినా ఒక సత్సంగం కార్యక్రమం జరిగినా ఒక ధర్మ కార్యక్రమం జరిగినా దాంట్లో మొట్టమొదటి ఉండేటటువంటి వ్యక్తులు ఎవరనంటే అది ఆర్యవైశ్య కుటుంబ సభ్యులే అని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నా. నేను పుష్కరాల్లో చూశాను అక్కడ పెద్ద ఎత్తున మరి మీరు నిజామాబాద్ నుంచి తరలి వచ్చి మరి ఎంతమంది భక్తులు 100,000 మంది భక్తులు వస్తే కూడా ఆ 100,000 మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి అన్నదానం కానీ ఇతర దానాలు కానీ చేసినటువంటి వ్యక్తులు ఈరోజు ఆర్యవైశ్య సంఘ సభ్యులు అని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటూ మరి సంఘం అంటే కుల సంఘం అంటేనే కింది స్థాయిలో ఉన్నటువంటి పేద వర్గాలకు మరి వైద్యం విద్య ఇటువంటి సదుపాయాలు కల్పించడంలో నేను అనుకుంటా కృష్ణమూర్తి గారు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, దాంట్లో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు కూడా ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి వారు ఎందుకు ఉన్నటువంటి వ్యక్తి మన బిగాల గణేష్ గుప్తా గారు స్థానిక శాసనసభ్యులుగా ఉన్నారు. మరి అదేవిధంగా మనకు స్వయాన మరి ముఖ్యమంత్రి గారి కూతురు మన ఎంపీ కవిత గారు మన జిల్లాకే కోడలుగా ఉన్నారు. మరి ఇక్కడ ఇంతమంది మహిళా సోదరిమల్లు ఆదరణైనటువంటి సందర్భం వారు తప్పకుండా అన్ని కులాలకు మతాలకు అతీతంగా కూడా నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తూ ఉన్నారు.
ఇటు పార్లమెంట్ స్థానమే కాకుండా నిజామాబాద్ జిల్లాను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే దిశలో వారు పూర్తిగా అంకితభావంతో పనిచేస్తున్నటువంటి మన ఎంపీ గారు అదృష్టవశాత్తు మనకు కవితమ్మ గారే ఉన్నారు. రేపో మాపో హైటీ హబ్ కూడా శంకుస్థాపన చేపించబోతా ఉన్నారు వారు. మనకెంత అదృష్టం అంటే మన నిజామాబాద్ జిల్లాకు వ్యాపారం కానీ మరి అటు ఉన్నటువంటి మన యువకులకు కానీ ఎంతో మరి ముందు చూపుతో పనిచేస్తున్నటువంటి ఎంపీ గారు ఉన్నారు కాబట్టి మనకు ఎటువంటి ఇది లేకుండా వారు చేస్తున్నటువంటి కృషికి తప్పకుండా ఆర్య వయస్సులు కూడా వారి హాయంలో మరి మరి వాళ్ళకు కూడా తప్పకుండా వారి ద్వారా మరి మంచి కార్యక్రమాలు కూడా చేపడతారని తెలియజేసుకుంటూ మరి ఆర్య వయస్సు సంఘానికి కార్యవర్గానికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. వాసవి మాతాజీ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే ఉన్నదా? తప్పులు లేదు మరి. ఈరోజు జిల్లా ఆర్య వైశ్య సంఘం నూతనంగా అధ్యక్షులుగా ఎన్నుకున్నటువంటి నేను మా బాపు అంట మరి నా యొక్క నియోజకవర్గంలో నిజంగా మా సోదరుడు స్థానిక శాసనసభ్యులు గణేష్ గుప్తా గారు మరియు అదేవిధంగా ఎప్పుడు పోయినా మాకూరు మండలి పోయినా మా బాపు అంట నిజంగా జిల్లా ఆర్యవైశ్యులు అందరు కలిసి ఈరోజు మరి మా బాపుని అధ్యక్షుని ఎన్నుకున్నందుకు ముఖ్యంగా ఆర్యవైశ్యులందరికీ వేదికపోయినటువంటి కార్యవర్గానికి కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వాటితో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అక్క మన జిల్లా ఎంపీ వర్యులు కవితక్క గారికి, వేదికపోయినటువంటి మన చైర్మన్ గారికి మరియు కార్పొరేషన్ చైర్మన్ గారికి, వేదికపోయినటువంటి ఇంతకుముందే వచ్చి వెళ్ళినటువంటి మంత్రివర్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ సోదరుడు మరియు బాలకొండ ఎమ్మెల్యే గారికి, మా ప్రశాంత్ రెడ్డి గారికి, వేదికపోయినటువంటి సీనియర్ నాయకులు వీజీ గౌడ్ ఎమ్మెల్సీ గారికి, వేదికపోయినటువంటి రాష్ట్రం నుంచి తరలి వచ్చినటువంటి అనేక మంది నాయకులకు మరియు మరొక ఎమ్మెల్సీ రాజేశ్వర్ గారికి, వేదికపోయినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా పేర్లు చెప్పాలంటే ఒక అరగంట ఇవ్వాల. మరి రాజ్యమంతా నడిచేది వైశ్యులతోనే రాజరిక కాలం నుంచి ఇప్పటి వరకు మరి ఆర్యవైశ్యులు రాజ్యం లేదు. ఆర్యవైశ్యుల యొక్క ప్రత్యేకత ఏంటంటే నిజాయితీ నిబద్ధత కూడినటువంటి వ్యక్తులు. అట్లాంటిది ఈయన జిల్లాలో కూడా కీలక పాత్ర వచ్చినటువంటి ఆర్యవైశ్యులు వాళ్ళ వ్యాపారాలు వారు చేసుకుంటూ ఇతరుల జోలికి వెళ్లకుండా ఇందాక వీజీ గౌడ్ సార్ చెప్పినట్టు తోసినంత సాయం చేసి ఉండి మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు వేదిక పోయినటువంటి రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు ఇతర జిల్లాల నుంచి విచ్చేసిన నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక చేతులెత్తి పాదాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఎంత గత ఎన్నికల్లో కూడా ఆర్య వైశ్యులంతా మా వెంబటే ఉండి టీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి మా వెంటే ఉన్న మరియు మా గణేష్ అన్నని కూడా మొత్తం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలాసార్లు చెప్తారు. మేము సింగపూర్ పోయినప్పుడు ఒకటే చెప్పిండు, మనందరికీ ఒకటే ఒక సీటు ఉన్నాడు మన పార్టీలో ఆయన్నే మన గణేష్ గుప్తా గారు అని కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా మా జిల్లా ఎమ్మెల్యేలము మా కవితక్క కూడా ఎప్పుడు కూడా మేము అనుకుంటాం వాళ్ళ ముందు వాళ్ళు అన్నారు కానీ నేను మాత్రం సేటు అంట ఎమ్మెల్యే ఎప్పుడైనా అంటే మరి మా మార్పూర్ మండలంలో ఈరోజు మీ యొక్క అధ్యక్షుడిగా మా బాపు అంటే మీ అందరికి తెలుసు నేను బాపు అంటే పేరు పెట్టి చెప్ప. కాబట్టి వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా జిల్లాలో ఆర్య వైశ్యులు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. మరి వారే మీ అధ్యక్షత వహిస్తూ ఉన్నారు కాబట్టి మనందరికీ పెద్ద దిక్కు మన ఎంపీ కవితక్క గారు ఉన్నారు కాబట్టి జిల్లా ఆర్య వైశ్యులు గతంలో ఎప్పుడు కూడా వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే మా నియోజకవర్గంలో ఇప్పటికీ పట్టాలు కులా సంఘాల వాళ్ళు ఫంక్షనల్స్ కానీ ఇతర విషయాలకు డబ్బులు అడిగారు కానీ డబ్బులు అడిగని ఏకైక కులం ఏదైనా ఉందంటే అది కేవలం ఆర్య వైశ్యులు అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చుడే తెలుసు. ఊర్లలో రైతులకు కావచ్చు, దుకాణాలలో అన్ని కులాల వారికి కావచ్చు, మరి జిల్లా వ్యాప్తంగా గంజి దుకాణం నుంచి పడితే ఊర్లలో ఉండే దుకాణం వారికి దాన ధర్మాలు చేయడం కావచ్చు. వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళ చేతి ఎప్పుడు ఇవ్వడమే జరుగుతాయి కానీ వారు ఎప్పుడు చేతి పెట్టి అడగరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అంత గొప్ప వారికి మానవ వర్గంలో కూడా
మరి శ్మశాన వాటికి ఒక ఎకరం జాగించడం, దానితో పాటు మామిడిపల్లి వర్తక సంఘం వారికి కూడా కొంత జాగా ఇవ్వడం జరిగింది. ఆర్మూర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం కూడా కొంత జాగా ఇవ్వడం జరిగింది. వారితో పాటు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. వారు మాత్రం నన్ను అడగలే, నేనే వారు మరి మా వెంబడే ఉండేటట్లు మా గతంలో మా వెంబడి ఉండి ఈ వేదిక పైన ఇంత స్టేజ్లో ఉండడానికి కారకులైనటువంటి ఆర్యవైశ్యులు కాబట్టి నిబద్ధతో నిజాయితీతో ఉన్నారు కాబట్టి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన సమరయోధుడు గాంధీజీ కూడా ఆర్యవైశ్యులే. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేదిన చోటు 58 రోజులు ఆమరణ తీసేసినటువంటి పొట్టి శ్రీరాములు కూడా మరి వైశ్యులే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి అంత గొప్ప నాయకులు ఉన్నారు, ప్రత్యేకంగా ఇంకా ఏం చెప్పవలసిన అవసరం లేదు. మళ్ళా మన జిల్లాకు మన సేట్ వచ్చిన తర్వాత జిల్లా రూపురేఖలు కూడా జిల్లాలో బ్రహ్మాండంగా పట్టణంలో ఎంపీ కవిత గారి దగ్గరుండి నిధులు ఇప్పడం నిధులు ఇవ్వడం ద్వారా ఒక 6 నెలల్లో అతి సుందరంగా ఈ నిజామాబాద్ నగరాన్ని రూపుదిద్దుకోబోతోందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 100 కోట్ల రూపాయలతో కాబట్టి మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్యవైశ్యుల సమస్యలు ఏవైనా ఉంటే ఖచ్చితంగా మీరు త్యాగాల పునరమిన్నే ఆర్యవైశ్యులు ఉన్నారు. గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు ఏం అడగలేరు కాబట్టి ఇప్పుడు మా బాపే అధ్యక్షుడు అయింది కాబట్టి వారి ఆధ్వర్యంలో ఎంపీ గారిని కూడా మీరు అడగవలసి అడగండి. దానికి సంబంధించినటువంటి వేదికపోయినటువంటి పెద్ద పెద్ద నాయకులు అందరూ ఉన్నారు, వారు కూడా మీ ఆధ్వర్యంలో నిధులు తీసుకొచ్చి వారికి కావాల్సిన సమస్యలను వారు అడిగారు. వారి తరఫున మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నానని చెప్పి తెలియజేస్తూ మీరు అడిగిన డిమాండ్లన్నీ కూడా పరిష్కరించి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకో విషయం చెప్పాలా, ఇప్పటివరకు కార్పొరేషన్ చైర్మన్గా ఒక్క వైశ్యుడికి ఎవరికైనా ఏ ప్రభుత్వమైన ఇచ్చిందంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఈ వేదిక పైన ఈరోజు ఉన్నారని చెప్పి ఇద్దరు చైర్మన్లకు ఇచ్చిర్రు. వారికి మరి ఏదైనా ముఖ్యమంత్రి ఇచ్చిందంటే అది కేవలం మన కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మాజీ అధ్యక్షులకు మరి కార్యవర్గానికి నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఆర్యవైశ్య సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ. వాసవి మాతాకి చప్పుడు చక్కగా వస్తలేదు. ఇట్లా పెడితే అమ్మదాయం ఉండదు. అమ్మదాయం ఉంటే మళ్ళీ 9కి 9 అక్కతో పాటు అందరినీ మీకు గెలిపించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అమ్మదాయం ఉంటే అన్నీ ఉన్నట్టే. కాబట్టి వాసవి మాతాకి ఇంకా తక్కువనండి. వాసవి మాతాకి జై తెలంగాణ. అభిమాన ధనుడు నిజామాబాద్ ప్రగతి దయచేసి వేదిక మీద ఎవ్వరు ఉండదు ప్లీజ్. అందరికి అక్క అవకాశం ఇస్తారు, రానియొద్దు. ఇప్పటి వరకు అందరు మాట్లాడిన వక్తలందరూ చెప్పింది ఒకటే, అమరావతి లక్ష్మణ గారు, జనరల్ సెక్రటరీ నితింటి వెంకటేశ్వర్లు గారు, బోధన శాసనసభ్యులు షకీల్ గారు, ఆర్మూర్ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ విజి గౌడ్ గారు, ఎమ్మెల్సీ రాజేశ్వర్ గారు, అలీం గారు, మేయర్ ఆకుల సుజాత గారు, భరత్ కుమార్ గారు, అదేవిధంగా కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పిపి సుష్మ గారు, నిజాం హైదరాబాద్ నుంచి వచ్చేసినటువంటి మా సోదరిమణి మమతా గుప్తా గారు, గుంతా మౌనిక గారు, అదేవిధంగా వేదిక మన పోలీస్ హౌసింగ్ చైర్మన్ పెద్దలు దామోదర్ గుప్త గారు, హస్తకళల చైర్మన్ సంపత్ కుమార్ గారు, ఆగిరి వెంకటేష్ గారు, దంపల్ సూర్యనారాయణ గుప్త గారు, కాతం సత్యనారాయణ గారు, ఇరుకుల రామకృష్ణ గారు, గణేష్ గుప్త గారు, రామకిషన్ రావు గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. ఎవరైనా మర్చిపోతే క్షమించాలి. సోమ భరత్ కుమార్ గారు, రహీం సైఫీ గారు, వేదికను అలంకరించిన పెద్దలు సోదరు సోదరుమణులు, జిల్లా వ్యాప్తంగా విచ్చేసినటువంటి వైశ్య సోదరు సోదరుమణులు అందరూ కూడా నమస్కారం. ఈరోజు మా అక్క మీరు ఏ డేట్ ఇస్తే ఆ డేట్ మేము ప్రమాణ స్వీకారం చేస్తామక్క అని చెప్పగానే
ఎందుకో నోట్ల నుంచి 17 జూన్ పెట్టుకుందామా అని చెప్తే మీరు ఏదైనా ఓకే అక్క అంటే 17 జూన్ రోజు ఫిక్స్ చేసింది. ఫిక్స్ చేయగానే మేము క్యాలెండర్లో చూస్తే ఆ రోజు ఫాదర్స్ డే ఉంది. మరి అందరు కూడా హ్యాపీ ఫాదర్స్ డే, మరి చాలా సంతోషం అన్న. పెద్దలు రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారిని వేదిక మీద మీకు స్వాగతిస్తాం. అయితే ఈరోజు ఒక పాట పాడాలనిపిస్తుంది. నాన్నకు ప్రేమతో ఈ కార్యక్రమం చేసుకొని అనుకోకుండా 2 గంటలు వచ్చినాయి కాబట్టి మరి అక్క నిజంగా ఈ డేట్ని ఆల్ క్రెడిట్ గోస్ టు యూ. ఈరోజు మీరు ఫిక్స్ చేశారు కాబట్టి ఈ క్రెడిట్ అంతా మీకే దక్కుతుంది. మరి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కోరికలు మాత్రమే కోరుతా. అయితే అక్క మేము కోరికలు కోరబోతున్నాం కాబట్టి మీ అటెన్షన్ మాకు చాలా ముఖ్యం. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 25 మండలాల నుంచి ఇక్కడికి వైద్య సోదరి సోదరు మనందరూ కూడా బస్సులు కట్టుకొని మరీ వచ్చింది. ఎందుకంటే ఒక మా నాన్నగారు వాస్తవానికి అధ్యక్షుడు కావాలని అనుకోలేదు. వేరే వాళ్ళు పెద్ద మనుషులు అందరూ వచ్చి ఇనానిమస్గా మిమ్మల్ని చేస్తామని చెప్తే మరి వారిని చేయడం జరిగింది. ఎందుకంటే మా జీవన్ రెడ్డి గారు చెప్పింది వైశ్యులు అంటే చాలా మంచోళ్ళు, ఎవరికి అడగరు, అన్నీ పెడతారు. అది వాస్తవం. కానీ ఒక్కొక్కసారి చాలామంది పేదలు కూడా వైశ్వాసంలో ఉన్నారు. ఇంతకుముందే మా అక్క నిజామాబాద్ పట్టణ సంఘానికి 1 కోటి రూపాయలు అనౌన్స్ చేసింది, అది త్వరలో ఇవ్వబోతూ ఉన్నారు. మరి అదేవిధంగా ఇప్పుడు హాస్టల్ భవనం నుంచి హాస్టల్ ట్రస్ట్ సభ్యులు మోటూరు బాలకృష్ణ గారు వారి మిత్ర బృందం అంతా వచ్చి మరి వారు ఇవ్వడం జరిగింది. అక్క హాస్టల్ అసంతృప్తిగా ఉంది. చాలా సందర్భాల్లో ట్రస్ట్ సభ్యులు మా దగ్గరికి రావడం మేము మీకు ఇప్పుడు ఒక కరెక్ట్ సమయం వచ్చింది, మేము మీకు విన్నవించుకున్నాం. అది పూర్తి చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మీరు తీసుకుంటారనే నమ్మకంతో మీకు చెప్తా ఉన్నాం. మరి అదేవిధంగా 25 మండలాల నుంచి వచ్చినటువంటి మా వయస్సు సోదరులు కోరింది ఒకటే అన్న, దాదాపు మా అందరికీ మండలంలో ప్లాట్స్ ఉన్నాయి. మరి ఆ ప్లాట్స్లో మేము కట్టుకోవాలంటే మాకు ఒక 10 నుంచి 20 లక్షల డబ్బు కావాలి, ఆ డబ్బు మీరు ఇప్పిస్తే బాగుంటుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మరి ఆ 25 మండలాలకి అందరు ఎమ్మెల్యే దాదాపు ఇక్కడే ఉన్నారు కాబట్టి, ఎంపీ గారు మీరు కూడా ఉన్నారు కాబట్టి తలా ఒక చెయ్యి వేసి మీరందరు కూడా ఆ బిల్డింగులు కట్టేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా పట్టణ సంఘంతో పాటు జిల్లా సంఘం కూడా ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఎవరైనా చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసినప్పుడు శుభకార్యాలకు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, వచ్చినప్పుడు ఒక వసతి గృహం ఉండాలి కాబట్టి ఒక జిల్లా కార్యక్రమాన్ని ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు కోరడం జరిగింది. మరి స్థలం కూడా ఒక దాత ఇవ్వడానికి ముందుకు రావడం, మరి స్థలం కూడా ఉంది. మరి ఇవన్నీ ఈ కోరికలు ప్రధానంగా మండలాలకు కానీ బహిష్ట హాస్టల్కి కానీ ఒక జిల్లా బిల్డింగ్ కానీ మాకు నిధులు ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా వడ్డిచ్చేవాడు మనవాడైతే ఏ మూలకు వస్తున్నా కూడా లడ్డు వస్తుందని ఒక సామెత ఉంది. మరి వడ్డిచ్చితో నేను నీవన్నున్నా ఏ మూలకు వచ్చినా మీకు లడ్డు వస్తుంది, కానీ ముందు నా చేతిలో లడ్డు ఉండాలి కదా. నా లడ్డు ఉండాలంటే మా కవిత కన్నా చేతిలో లడ్డులు బుట్ట పెట్టాలి. కాబట్టి ఆ అక్క ఆ బుట్ట నా చేతిలో పెడితే నేను మా ఊళ్ళకు వడ్డిస్తా, మీరు ఏ మూలకు వడ్డి ఉంటే ఆ మూలకు వడ్డిస్తా అని చెప్తా ఉన్నా. మరి ఫాదర్స్ డే సందర్భంగా ఒక విషయాన్ని నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. చాలా సందర్భాల్లో మా నాన్నగారిని నేను ఎప్పుడు కీర్తిస్తూ ఉంటా. ఇద్దరం ఒక దగ్గర కూర్చుంటే ఏదో డిస్కస్ చేస్తాం, ఏదో కొట్లాడతాం. కానీ నేను ఒక డిగ్రీ చదవాలనుకున్నాను. ఇంటర్మీడియట్ తర్వాత మా మేనమామలందరూ వయస్సు హాస్టల్లో ఉంటుండే, వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను కూడా వయస్సు హాస్టల్లో ఉండి నేను డిగ్రీ చదవాలనుకున్నాను. మా ఫాదర్ మాత్రం చెప్పింది నథింగ్ డూయింగ్, నువ్వు ఇంజనీరింగ్ చదవాల్సిందే, నీకు సీటు మన ఆంధ్రప్రదేశ్లో రాకపోతే నేను తీసుకుపోయి కర్ణాటకలో మహారాష్ట్రలో చదివిస్తా, కానీ నీకు ఆప్షన్ లేదని చెప్పింది. మరి తీసుకొని పోయి నన్ను ఈరోజు నేను ఒక ఇంజనీరింగ్ చదివి ఈ స్థాయిలో ఉన్నా అంటే నిజంగా మా నాన్నగారి పూర్తి ఆల్ క్రెడిట్ గోస్ టు మై ఫాదర్. నిన్న మాట్లాడుతూ నా కూతురికి నేను చెప్తా ఉన్నా దానికి 10 సంవత్సరాలు
మా నాన్న నేను డైనింగ్ టేబుల్ మీద ఉంటే ఒక కూప పడుతున్నాను అనే విషయంలో నీకు తెలియదురా నువ్వు అంటే నా కూతురు ఏమైంది అని అడిగితే నేను చెప్పిన చూడే నన్ను తిడుతున్నాడు మా నాన్న అంటే డాడీ నువ్వు ఎప్పుడు ఇట్లా చెప్తావు కానీ మళ్ళీ ఏం చెప్తావు అంటే ఆల్వేస్ మై డాడీ ఇస్ రైట్ అని చెప్తావు ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఆల్వేస్ మై డాడీ ఇస్ రైట్ అని చెప్తావు మరి నిజంగా ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే నిజంగా మా నాన్న అమ్మ వాళ్ళు నేర్పించినటువంటి మంచితనం కానీ ఒక ఊన వాళ్ళు పెట్టినటువంటి చదువు కానీ ఇది ఆల్ క్రెడిట్ గోస్ టు యూ నాన్న కాబట్టి ఇది నిజంగా అద్భుతమైనటువంటి సమయం ఓ ఫాదర్స్ డే రోజు ఇది మేము సెలబ్రేట్ చేసుకోవడం కూడా మాకు ఆ దేవుడు ఇచ్చిన కానుకగా మా కవిత డిసైడ్ చేసింది కాబట్టి ఆ డేట్ కూడా అక్కడే క్రెడిట్ పోతుంది తప్పకుండా మేము అడిగిన మాట కోరికలు ఈ వరాలన్నీ మేము ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇప్పుడు మా మిత్రుడు రహీం సైజీ గారు మా నాన్నగారికి అభినందనలు చెప్తారు మరి వారు మాట్లాడతారని చెప్పేసి కోరుకుని దయచేసి నూతన కార్యవేగ సమాస్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన గౌరవనీయురాలు మన జిల్లా పార్లమెంట్ సభ్యులు మన గౌతమ్మ గారు అదేవిధంగా ఈనాటి మన నూతన వైశ్య ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు నాకు ఇప్పుడు కాదు 1986 నుంచి తెలిసిన సార్ కృష్ణమూర్తి గారు ఎట్లా తెలుసుంటే ఎన్ఎల్ నారాయణ గారు నేను సిక్కొండ ఎంపీపీ ఎన్ఎల్ నారాయణ గారు మాకులు ఎంపీపీ కానీ వారితో వస్తుండే అప్పుడు గణేష్ గుప్త కానీ మహేష్ గుప్త కానీ చిన్నపిల్లలు అనుకుంటా అప్పుడు నేను అనుకుంటా అప్పటి నుంచి నాకు మంచి ఫ్రెండు చాలా సౌమ్యులు మంచి వ్యక్తి ఒక విషయం ఏంటంటే కాలం కలిసిస్తే నడిచేస్తే కొడుకుంటామంటారు ఇవాళ గణేష్ గుప్త గారు మహేష్ గుప్త గారు మహేష్ కుమార్ గారు ఇద్దరు నిజంగా మరి టీఆర్ఎస్ పార్టీలో ఒకరేమో ఎమ్మెల్యే మరొకరేమో ఎన్ఆర్ఐ విభాగం చూస్తారు ఇవాళ ఇద్దరు కొడుకులు కలిసి తన తండ్రికి ఒక మహోత్సవానికి గౌరవం ఇవ్వాలని ఉద్దేశంతో మరి వారి తండ్రిని ఇలా జిల్లా వైర ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షుడిని చేసి అందరి ఆశీర్వాదం బలంతో ఇవాళ ఆ విధంగా గౌరవిస్తున్నారంటే మనకు అంతకంటకే సంతోషం లేదు ఇవాళ వారికి ఉన్న ధైర్యం ఏంటంటే మా తండ్రి గారు ప్రెసిడెంట్ అయినందుకు గతంలో చాలామంది అయ్యిండొచ్చు తర్వాత ఎవరైనా కావచ్చు కానీ ఇప్పుడు మా తండ్రి గారికి మేము కానీ ప్రభుత్వం కానీ మా ఎంపీ గారు కానీ ఇక ఉన్న ఎమ్మెల్యే సంతకం కూడా పూర్తి సహకారం ముఖ్యమంత్రి గారు కూడా పూర్తి సహకారం వారికి ఉన్నారు కాబట్టి ఇంత మంచి అవకాశము గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఏ అధ్యక్షునికి రాదని నిమ్మనం చేస్తున్నా అలాంటి తరుణంలో తప్పకుండా మా సోదరుడు గణేష్ గుప్త గారు కానీ మహేష్ గారు కానీ మా ఎంపీ గారు కానీ మేమందరం కూడా పూర్తి సహకారం వైద్య సోదరులకు అందించి జిల్లాలో ఒక మంచి అభివృద్ధి పనిలో మరి నడిపిస్తామనేటువంటి ఆలోచన నాకుంది అందుకు పూర్తి సహకారం అందుకోవడానికి కూడా మనం చేస్తున్నా గతంలో ఉన్నవారు కానీ భవిష్యత్తులో ఇంకెవరైనా చేసినా కానీ ఇంతకంటే ఇంకా మంచిగా చేయలేరు అనే విధంగా తప్పకుండా ఈ ఐరవైశ్య కులాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేస్తూ మరి వల్ల ఇది ఒక ఆర్యవైశ్య మహాసభ లాగా లేదు ఇది ఎట్లా ఉండదు సర్వమత మహాసభ లాగా ఉండదు అందరు ఇక్కడ హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు ఇక్కడ నేను అన్నా మనం మా సోదరుడు ఎంఎల్ఏతో గణేష్ ఇది మీ ఆర్యవైశ్య సభ కదా మేమెందుకు అన్న మేము లేదన్నా మీ అందరూ ఒక మెసేజ్ కావాలా మాకు మా కులాన్ని మేము డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మీ అందరి సహకారం కావాలి తప్పకుండా మీరు రావాలన్నప్పుడు మరి కొంత ఆలస్యం జరిగింది నాకు మా మనమడి యొక్క అక్షరాభ్యాసం భాషల్లో ఉంది కాబట్టి అది చేసుకొని రావడం ఆలస్యం జరిగింది కాబట్టి క్షమించాలని కోరుతూ మరి వారికి మరి కృష్ణమూర్తి గుప్త గారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాన్నిచ్చి ఇంకా ఉత్సాహంగా ఈ సమాజం కోసం సేవ చేయాలని మరోసారి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధ్యక్షులు ఉన్న వాళ్ళంతా కూడా ఆర్యవైశ్యులు అంటే క్రమశిక్షణ గల కుటుంబీకులు కాబట్టి దయచేసి మా మాట గౌరవనీయులు పెద్దలు శ్రీ కైలాస్ శ్రీనివాసరావు గుప్త గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకురాలు నిజామాబాద్
ఎంపీ గౌరవనీయులు శ్రీమతి కల్వకుంట కవితమ్మ గారికి, ఈనాటి పెళ్లి కొడుకు మా నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మా కృష్ణమూర్తి అంకుల్కు, అట్లానే గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, గౌరవనీయులు జీవన్ రెడ్డి గారికి, గౌరవనీయులు మమ్మ షకిల్ గారికి, గౌరవనీయులు బిగాల గణేష్ గుప్త గారికి, అట్లాగే గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు విజి గౌడ్ గారికి, గౌరవనీయులు రాజేశ్వరరావు గారికి, అట్లాగే గౌరవ కార్పొరేషన్ చైర్మన్లు గౌరవనీయులు దామోదర్ గుప్త గారికి, గౌరవనీయులు సంపత్ కుమార్ గుప్త గారికి, గౌరవనీయులు అలీం గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రస్తుత జిల్లా కన్వీనర్ గౌరవనీయులు పోల సుధాకర్ గుప్త గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోవూరి జగన్ గుప్త గారికి, మరియు మాంకాలి విజయ్ కుమార్ గుప్త గారికి, పాల్తి రవికుమార్ గుప్త గారికి, లాభిశెట్టి సురేష్ గుప్త గారికి, అట్లాగే ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు అమరావతి లక్ష్మీనారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి రహీం గారికి, అట్లాగే గౌరవనీయులు రామకిషన్ రావు గారికి, వివిధ జిల్లాల నుండి వచ్చిన ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులకు, నిజామాబాద్ జిల్లా నలుమూలల నుండి వచ్చినటువంటి నా ఆర్యవైశ్య బంధుమిత్రులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మొట్టమొదటిగా మా కృష్ణమూర్తి అంకుల్ని జిల్లా అధ్యక్షుడిగా, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఆర్యవైశ్య బంధుమిత్రులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ కృష్ణమూర్తి అంకుల్ గారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక ఇంతకుముందు బాగిరెడ్డి గోవర్ధన్ గారు అన్నట్టు ఇది ఆర్యవైశ్య సంఘం మీటింగ్ తిరిగా లేదు. మా గణేష్ గుప్తా భాయ్ మాకు ప్రశాంత్ భాయ్ నువ్వు రావాలి, ఇక్కడ నాన్నది ప్రమాణ స్వీకారం ఉన్నదంటే ఏదో ఉంటుంది అని వచ్చినా కానీ ఇంత పెద్ద ఎత్తున మరి మీరందరూ వచ్చి మరి కృష్ణమూర్తి అంకుల్కి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినందుకు ఇది ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్లో ఉన్న తప్పిస్తే ఏదో లోపల ఫంక్షన్ హాల్లో మీటింగ్ తిరగా లేదు. అయితే ఈరోజు ఫాదర్స్ డే, మరి కృష్ణమూర్తి అంకుల్ ఇద్దరు మంచి కొడుకుల్ని కన్నారు, ఒకటి మా గణేష్ గుప్త గారు అట్లాగే మహేష్ గుప్త గారు, ఇద్దరు కూడా నేను ఇంతకుముందు బాగిరెడ్డి గోవర్ధ గారు అన్నారు. మా రహీం షఫీ గారు నేను వస్తూ ఉంటే మాటల్లో కూడా మాట్లాడుకున్నాం. ఇద్దరు కొడుకులు కూడా తండ్రిని చాలా ప్రేమగా చూసుకుంటారు, చాలా గౌరవం ఇస్తారు. ఆయన అన్నారు మీరు బహుత్ అచ్చా లక్తో తీనంకు దేకేతో, నిజంగా కూడా తండ్రి అంటే ఎలనే గౌరవం ఎలనేని ప్రేమ. ఆ ఇద్దరి కొడుకులకు ఉన్నది ఫాదర్స్ డే సందర్భంగా వారు వారి తండ్రిని గౌరవించుకున్న తీరు నిజంగా కూడా చాలా గొప్పగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను అభిప్రాయపడతా ఉన్నా. అట్లాగే కృష్ణమూర్తి అంకుల్ గారికి, మా కుటుంబానికి, వారి కుటుంబానికి, మా తండ్రి స్వర్గీయ వేముల సురేందరెడ్డి గారితో కృష్ణమూర్తి అంకుల్కి చాలా మంచి అనుబంధం ఉండే, వాళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. 2009లో బిగాల గణేష్ గుప్త గారికి మరి కేసీఆర్ గారు ఎంపీ టికెట్ ఇచ్చి ఇక్కడికి పంపించినప్పుడు
మొట్టమొదటి వాళ్ళు మాట్లాడింది కృష్ణమూర్తి అంకుల్ మాట్లాడింది మా తండ్రి సురేందర్ రెడ్డి గారితో. మరి నా కొడుకు ఎంపీగా నిలబడుతున్నాడు, నువ్వు ఎమ్మెల్యేగా నిలబడుతున్నావు, మరి మనం మంచిగా కలిసి చేసుకోవాలని చెప్పి వారిద్దరు మంచి మిత్రులు కాబట్టి మరి ఆ రోజు పనిచేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ రోజు ఎన్నికల్లో రిజల్ట్ రాలేదు. కానీ అయినా సరే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనసున్న మనిషి కాబట్టి మరి మా తండ్రి తర్వాత నాకు మా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టుగానే మళ్ళీ వారికి నిజామాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి వారిని గెలిపించుకొని ఇవాళ బిగాల గణేష్ గుప్తా గారిని రాష్ట్రంలో ఉన్న ఏకైక ఆర్యవైశ్య ఎమ్మెల్యేగా మరి కావటానికి వారు అవకాశం ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ సందర్భంగా మీ అందరి పక్షాన నేను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఇకపోతే ఇంతకుముందు చాలామంది వక్తలు చెప్పారు ఆర్యవైశ్యులు వ్యాపారంలో ముందు ఉంటారు. ఒక మన తెలంగాణలోనే కాదు ఈ మొత్తం దేశంలో ఇవాళ వ్యాపార రంగంలో ముందున్నదంటే వైశ్యులు మాత్రమే. ఒక దేశంలోనే కాదు ఇవాళ అమెరికాలో చూసుకున్నా, మరి ఎక్కడికి చూసుకున్నా, యూరోప్లో చూసుకున్నా, అన్నీ అక్కడ అవుట్లెట్ రీటైల్ షాప్స్ కావచ్చు అన్నీ కూడా మన ఆర్యవైశ్యుల చేతుల్లోనే ఉంటాయి. అంటే వారు వ్యాపారం వారి వ్యాపారం వారు చేసుకుంటూ వారి వృత్తి మంచిగా వ్యాపారం చేసుకుంటారు. వ్యాపారం చేసుకోవడంతో పాటు సమాజ సేవలో కూడా ఆర్యవైశ్యులు ముందుంటారు అని చెప్పి మనందరికి తెలుసు. ఒక సమాజ సేవలోనే కాదు ఆధ్యాత్మిక చింతన, భగవంతుని పట్ల ఆరాధన, మంచి చెడు, సమాజ సేవ ఇవన్నీ కూడా కలగలిపిన మరి ఒక ఈ వర్గం ఆర్యవైశ్య వర్గం అని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నా. అట్లనే ఇవాళ ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి ఇవాళ మూల ఒక బ్యాక్ బోన్గా ఉంటూ ఇవాళ ఆర్యవైశ్యులు ఈ దేశ సంపదకు కూడా దోహదపడే విధంగా పనిచేస్తున్నారు. ఈ గౌరవం ఆర్యవైశ్యులకు మొత్తం దేశంలో ప్రపంచంలోనే ఉన్నదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇకపోతే మరి మన గౌరవ ఎంపీ కవితమ్మ గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ప్రతీక కాబట్టి తప్పకుండా రాష్ట్ర స్థాయిలో ఆర్యవైశ్యులకున్న వివిధ ఆర్యవైశ్యులకున్న వారి కష్టాలను తీర్చడంతో పాటు ఆర్యవైశ్యుల గౌరవం పెరిగే విధంగా కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో చేపట్టకపోతాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మా నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ ఆర్యవైశ్యుల కష్ట సుఖాలను పంచుకోవటానికి మేమందరం 9 మంది ఎమ్మెల్యేలం ముందుంటాము అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ కవితమ్మ గారు జిల్లా వ్యాప్తంగా మరి జిల్లాలో జిల్లా కేంద్రంలో కూడా ఇంతకుముందు బిగాల గణేష్ గారు అడిగినట్టు జిల్లా కేంద్రంలో కూడా మరి వారు మీకు సహాయ చేస్తారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మా కృష్ణమూర్తి అంకుల్కు ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ వారు నిండు నూరేళ్ళ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి, వారికి అప్పగించబడినటువంటి బాధ్యతను వారు మంచిగా నెరవేర్చాలి భగవంతుడు దయతో అని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై. మన ముఖ్య అతిథి గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీమతి కల్వక. ఈరోజు మన మొత్తం గణేష్ బిగాల గారికి సంబంధించినటువంటి కుటుంబం గురించి మాట్లాడాల్సి వస్తే వారి కుటుంబం అంతా కూడా సంఘ సేవల్లో ఉన్నటువంటి సందర్భం. మా మహేష్ అన్న మొత్తం అంతర్రాష్ట్రీయ స్థాయిలో తిరుగుతూ తెలంగాణ వాదులందరినీ ఒక దగ్గర తీసుకొస్తున్నారు. మరి పెద్దలు మిత్ర సమానులు అంకులేమో ఇవాళ ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా అసలు మాకు ఎన్నికలు ఉండొద్దంటే మీరే ఉండాలని చెప్పి వారి దగ్గరికి కుల పెద్దలందరూ కూడా వచ్చి ఇవాళ జిల్లా అధ్యక్షులుగా వారిని చేసుకున్నారంటే మా అందరికీ కూడా నిజంగా చాలా చాలా సంతోషంగా గర్వంగా ఉన్నది. కుల సంఘాలలో ఇటువంటి సందర్భం అరుదుగా ఉంటుంది. ఎవరో ఒకరి దగ్గరకు వచ్చి మీరే ఉండాలి నాయకత్వం అని కోరుకొని మరి ఒప్పించి మెప్పించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. వాస్తవానికి మా ఎమ్మెల్యే గారు గణేష్ గుప్తా గారు మరి నాన్నగారి ఆరోగ్యం పట్ల కొద్దిగా ఆలోచనతో ఉండిరి. ఇటువంటి సందర్భంలో మరి ఇంత పెద్ద బాధ్యత వీరికి అవసరమా అనేటటువంటి ఆలోచన కూడా గణేష్ గుప్తా గారు చేసింది. కానీ మరి ఒక సందర్భం వచ్చినప్పుడు సేవ చేసుకునేటటువంటి సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆ బాధ్యతను
నెత్తికెక్కుకోవాలని మేమందరం కూడా కలిసి అనుకున్న తర్వాత మరి పదవిని ఈ వయసులో కూడా చేపట్టడానికి వారు దయతో అంగీకరించినారు. మరి వారికి వచ్చినటువంటి ఈ యొక్క అవకాశంతో మన నిజామాబాద్ జిల్లాలో ఉండేటటువంటి ఆర్యవైశ్య కుల బంధువులందరికీ, ముఖ్యంగా అత్యంత పేదరికంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య కుల బంధువులందరికీ కూడా తప్పకుండా మేలు జరిగే విధంగా కృష్ణమూర్తి గుప్త గారితో మేమందరం కూడా అండగా నిలబడి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నాకు బతుకమ్మ అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం. మరి ఆర్యవైశ్య ఆడపిల్లలకు కూడా బతుకమ్మ అంటే చాలా ప్రత్యేకమైనటువంటి అభిమానం. చాలా పెద్ద తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకునేది ఆర్యవైశ్య ఆడబిడ్డలు. మరి 10 సంవత్సరాలు బతుకమ్మ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఎందరో మంది ఆర్యవైశ్యుల కుటుంబాలలోకి, వారి ఇళ్లలోకి వెళ్ళి వారితో పాటు కలిసి ఆ పండగలో పాల్గొనే అదృష్టం నాకు కలిసింది. ఆ అదృష్టం కలిగినప్పుడు నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది. ఏంటంటే ఇవాళ మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా కుటుంబ వ్యవస్థ చిన్నభిన్నం అయిపోతున్నది. కనీసం తల్లిదండ్రుల్ని కూడా ఇంట్లో ఉంచుకోవాలంటే బరువు అనుకునేటటువంటి సందర్భం ఉన్నది. కానీ ఆ అదృష్టం ఏందో కానీ నేను ఎంతమంది ఆర్యవైశ్య కుటుంబాలకు పోయినా వారు మొత్తం కూడా ఇంకా కూడా ఉమ్మడిగా కలిసి ఉంటున్నారు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎన్నో సందర్భాలలో, ఎన్నో కుటుంబాలలో ఆ వ్యవస్థ ఇంకా కూడా కాపాడి ఉంచుకుంటూ ఉన్నారు. సంస్కృతికి, మన భారతీయ సంస్కృతిని ఇంకా కూడా నిలబెట్టుకోవడంలో ఆర్యవైశ్యులు పోషిస్తున్నటువంటి పాత్ర మిగతా అందరికీ కూడా మరి ఒక ఆదర్శవంతంగా ఉంటాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను.